ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ్కరం ప్రాణులు ఉంటాయి సకల ప్రాణుల యందు ఒకే ఆత్మస్వరూపము గలదు అని ఆ విధంగా అభ్యాసం చేయాలి ఇప్పుడు యు లవ్ దై నైబర్ అని అంటారు అంటే మీ పక్కే పక్కవాడిని నీవు ప్రేమించుము పక్కవాడిని ఎందుకు ప్రేమించాలి దానికి కారణం ఏమిటో చెప్పండి ఎందుకు ప్రేమించాలి అంటే వాస్తవంలో వాడు పక్కవాడు ఇతరుడు అని అలాగా అలా కనపడినప్పటికీ వాడి యందు నా యందు ఒకే ఆత్మ చైతన్యము గలదు అందుకోసం ప్రేమించాలి మనం ఆత్మస్వరూపాన్ని ప్రేమించడం అభ్యాసం చేయాలి దేహమును ఇంద్రియములను మనస్సును కాదు మాత్రమే కాదు లేక అంటే వాటిని వాడుకోవాలి తప్ప వాటిని ఆత్మరూపంగా భావించకూడదు అలాగే దేహమునకు సంబద్ధములైన ఆస్తిపాస్తులు ఇత్యాదులు ఉంటాయి వాటి యందు ఆసక్తి రూపంగా ఆసక్తిని కలిగి ఉండి అదే ప్రేమని భ్రమపడుతూ ఉండడము అది కూడా తప్పు కాబట్టి దేహమునకు సంబద్ధములైన ధన కనక వస్తు వాహనాదుల నుండి ఇతరములైన హ్యూమన్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి యందు కూడా ఆసక్తిని తగ్గించుకుని ఆసక్తిని న్యూట్రలైజ్ చేసుకుని సర్వుల యందు ఒకే ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మను మనం భావన చేయటం అభ్యాసం చేయాలి ఏకత్వాన్ని అభ్యాసం చేయాలి హిందూ సమాజమునకు ఈ ఏకత్వము అనేది బలం హిందూ ధర్మానికి ఉన్న బలం అదే హిందూ ధర్మము విశ్వగురు స్థానంలో ఉండేది ఒకప్పుడు ఇప్పుడు మళ్ళీ దానికి ఆ స్థానాన్ని మనం తీసుకురావాలి అని ఎవరో పెద్దలు కొంత కృషి చేస్తూ ఉంటారు అసలు విశ్వగురు స్థానం ఎందుకు వచ్చింది హిందూ ధర్మానికి రిచువల్స్ని బట్టి రాలేదు మీరు రోజు కళ్యాణాలు చేసుకుంటారు లేకపోతే తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు అందుకోసం విశ్వగురు స్థానం రాలేదు రాదు కూడా రిచువల్స్ని బట్టి ఎలా వస్తుంది రిచువల్స్ అనేవి చాలా సెక్టేరియన్గా ఉంటాయి ఎవరి రిచువల్స్ వాళ్ళకు ఉంటాయి మీరు సౌత్ ఇండియాలో ఒక రిచువల్స్ ఓ రకంగా ఉంటాయి నార్త్ ఇండియాకి వెళ్తే రిచువల్స్ ఇంకో రకంగా ఉంటాయి సౌత్ ఇండియాలో షోడశోపచార పూజకి 16 మంత్రాలు ఉంటాయి నార్త్ ఇండియాలో షోడశోపచార పూజకి ఒకే మంత్రం ఉంటుంది పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అవాహయామి పూర్ణాత్ పూర్ణముదచ్యతే నైవేద్యం సమర్పయామి పూర్ణమే ఉంటుంది వివాహం అంతే కూడా పూర్ణమే శ్రాద్ధమైన పూర్ణమదహయే వివాహం అన్నిటికీ అదే మంత్రం ఇంకే మంత్రం ఉండదు కాబట్టి రిచువల్స్ అన్నవి ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటాయి వాటికి ఏదైనా ఎస్కిమో వెళ్ళారనుకోండి వాళ్ళ రిచువల్స్ ఏవో కొన్ని ఉంటాయి వాళ్ళ స్పెషల్ పూజలు అవి ఉంటాయి ఎస్కిమో అంటే అలాస్కాలో ఫైర్ బ్యాంక్స్ అని ఒక టౌన్ ఉంది ఆ టౌన్లో వాళ్ళతో రిచువల్ ఉంది ఏమిటంటే మిడ్ నైట్ సన్ వర్షిప్ అని అర్ధరాత్రి 12 గంటలకి సూర్యుడు అద్భుతంగా ప్రకాశిస్తూ నెత్తి మీద ఉంటాడు ఆయనకి మిడ్ నైట్ సన్ అని పేరు సో రాత్రి 12 అవుతుంది అప్పుడు ఆ సూర్యుడికి ప్రత్యేకమైన ప్రార్థనలు అవి చేస్తారు అది ఎస్కిమో రిచువల్ ఉంటుంది కాబట్టి రిచువల్స్ని బట్టి ధర్మానికి హిందూ ధర్మానికి విశ్వగురు స్థానం రాదు ఉపాసనలను బట్టి అసలే రాదు ఉపాసనలు ఎవళ్ళ ఉపాసనలు వాళ్ళవి ఒకడు అయ్యప్ప ఉపాసన అంటాడు ఇంకొకడు రాముడు అంటాడు కృష్ణుడు అంటాడు కొత్త వింత పాత రోత రాముడు కృష్ణుడు కొంచెం వాటి ఇవన్నీ తగ్గి ఇప్పుడు కొత్త కొత్తవి దత్త అని బాబా అని ఇలాంటి కొత్త కొత్త ఉపాసనలు వస్తూ ఉంటాయి ఎవళ్ళ ఉపాసనలు వాళ్ళవి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉపాసనలు చేస్తూ ఉంటారు ఉపాసనలని బట్టి కూడా హిందూ ధర్మానికి విశ్వగురు స్థానం రాదు విశ్వగురు స్థానం వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది వస్తే మళ్ళీ ఎందుకు వస్తుంది అంటే అది కేవలము ఫిలాసఫీ తత్వాన్ని బట్టే వస్తుంది ఏమిటి ఆ తత్వము తత్వములు తత్వశాస్త్రములు రెండు ఉన్నాయి ఒక తత్వశాస్త్రంలో ద్వైతము సిద్ధాంతము ఇంకో తత్వశాస్త్రంలో ఏకత్వమే సిద్ధాంతము అని మీరు అనుకోకూడదు అలా ఏమీ లేవు గ్రావిటేషన్ లాస్ రెండు ఉన్నాయి
ఒకలా ప్రకారంగా వస్తువులు పరస్పరం ఆకర్షిస్తాయి, ఇంకోలా ప్రకారంగా వికర్షిస్తాయని అలా ఉండవు. అలా రెండు ఉండవు, ఒకటే ఉంటుంది. కాబట్టి తత్వము అంటే ఒక్కటే ఉంటుంది. అదేమంటే ఈ నామరూపాత్మకములైన భేదములన్నీ మిథ్యా. మిథ్యా అంటే అర్థం ఏమిటి? కనబడుతూ ఉంటాయి కానీ యథార్థము కావు. అనుభవానికి వస్తాయి, అనుభవానికి రావడము వాస్తవికతకు ప్రయోజకము కాదు. అనగా అనుభవానికి వచ్చినంత మాత్రాన అది సత్యము అని చెప్పుటకు వీలు లేదు. త్రాడును చూసి పాము అనుభవానికి వస్తుంది వీడికి, కాబట్టి పాము సత్యము అంటారా మరి? కాబట్టి అనుభవానికి రావడం అన్నది మరింత పరిశీలించాల్సిన అవసరం ఉన్నది అని మాత్రమే పరిగణన చేయాలి. అనుభవానికి వచ్చింది కాబట్టి దీన్ని మనం కొంచెం పరిశీలించాలి అని మాత్రమే చెప్పాలి తప్ప, అనుభవానికి వచ్చింది కాబట్టి సత్యము అన్నట్లయితే అసలు మీకు తత్వశాస్త్రమే పరిచయం లేదని అర్థం. కాబట్టి తత్వశాస్త్రము యొక్క ప్రతిపాదన శైలి ఏకత్వాభిముఖంగా మాత్రమే ఉంటుంది, ఏకత్వం వైపుకు నడిపిస్తూ ఉంటుంది. సైన్స్ అయినా అంతే, సైన్స్ కూడా ఏకత్వం వైపుకు అడుగులు వేస్తూ ఉంటుంది. ఏకత్వం చేరుకునే వరకు సైన్స్ అలా ముందుకు సాగుతూనే ఉంటుంది. నది సముద్రంలో ఏకమయ్యే ఐక్యమయ్యే వరకు నది ప్రవహిస్తూనే ఉంటుంది. ఐక్యమయ్యాక ఇంకా ప్రవహించడం ఆగిపోతుంది. అలాగే మన యొక్క జ్ఞానము కూడా ఆ ఏకత్వాన్ని తెలుసుకునే వరకు మనం ఆ శోధనను కొనసాగిస్తూనే ఉండాలి. కాబట్టి భూత పృథగ్భావం ఏకస్థం అనుపశ్యతి, అది ఆ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. ఈ ఆభరణములు వేరువేరుగా ఉన్నట్లుగా ఉన్నాయి కానీ వాస్తవంలో ఈ ఆభరణములన్నీ కూడా ఒకే బంగారమునందు నిలిచి ఉన్నవి అని తెలుసుకోవాలి. భూత పృథగ్భావం ఏకస్థమను పశ్యతి. అదేవిధంగా సో ఒక కవి అన్నాడు, ఆవర్త బుద్భుద తరంగమయాన్ వికారాన్ అంభోయథా సలిలమేవహి తత్సమస్తం అని భవభూతి మహాకవి ఉత్తర రామచరితం అనే గ్రంథంలో అంటాడు. సో బుడగలు, సుడిగుండములు, నురగ, పిల్ల కెరటములు, పెద్ద కెరటములు, బ్రేకర్స్ అంటే భగ్నోర్ములు, అంటే కెరటం ఇలా స్మూత్గా ప్రవహించదు, అలా పైకి లేచి విరిగి పడుతుంది, దాన్ని భగ్నోర్మి అంటారు, భగ్నోర్ములు. ఈ రకంగా ఈ భేదములన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి, కానీ వాస్తవంలో ఈ భేదములే సత్యమని అనుకోరాదు. మీరు ఆ భేదములను ఒకంత శోధించినట్లయితే మీకు తెలిసిపోతుంది ఏమని, సలిలమేవహి తత్సమస్తం, ఆ సర్వము కూడా సలిలము, నీరు మాత్రమే. అదేవిధంగా భూత పృథగ్భావం, మానవుల్లో భేదాలు మనకు కనబడతాయి. కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది ఎర్రగా ఉంటారు, రకరకాలుగా ఉంటారు. సో కొంతమంది పొడుగ్గా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది దొడ్డుగా ఉంటారు, కొంతమంది బక్క పీచులాగా ఉంటారు, కొంతమంది పురుషులు, కొంతమంది స్త్రీలు ఉంటారు, కొంతమంది మహాబుద్ధిశాలులుగా ఉంటారు, కొంతమంది దద్దమ్మలా ఉంటారు. ఏం చెప్పినా వాడి బుర్రకే కదా, వాడికి ఏదైనా గొయ్యి తీసి కప్పి పెట్టరా అంటే చేయగలుగుతాడు తప్ప ఏదైనా తెలుసుకోరా అంటే వాడి వల్ల కాదు. అలా ఉంటారు కొంతమంది. పైగా అంటారు మేము అజ్ఞానంలో ఉండి మాకేం తెలియదు అని. మరి ఇంకా మీరు అజ్ఞానంలో మీకేం తెలియకపోతే ఇంక నేను మీరు చేసేదే ఉంది, మీ దారిని మీరు వెళ్ళండి, నా దారిని నేపోతాను అని అనాల్సి ఉంటుంది. సో కాబట్టి మూర్ఖంగా ఉంటారు, తెలుసుకునే ప్రయత్నమే చెయ్యరు. అటువంటి విధంగా కొంతమంది ఉంటారు. కొంతమంది బుద్ధి పాదరసము వలె ఉంటుంది, ఒక్కసారి చెప్పేప్పటికీ వాళ్ళకి అర్థమైపోతుంది. ఒకసారి నేను వ్యాకరణం పాఠం చెప్తుంటే ఒక ఆయన విని, అంత వేగంగా చెప్తావేమిటా, కొంచెం స్లోగా చెప్పచ్చు కదా అన్నారు నాతో. అంటే అప్పుడు నేను అనుకున్నాను మా విద్యార్థులకు అలా సరిపడుతుందిలేండి అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది, నేను వెరిఫై చేసుకున్నాను, అర్థమవుతుంది అర్థమైపోతుంది. ఇంకే వేగం స్లో అనే మాటే లేదు. కాబట్టి కొంతమంది యొక్క బుద్ధి పాదరసము వలె అత్యంత చలాకీగా, చాలా చాలా సూక్ష్మగ్రాహిగా ఉంటుంది. కాబట్టి ఇలాగా మానవుల్లోనే అనేక భేదాలు కనపడతాయి. ఇక మతము, కులము, ప్రాంతము, వర్గము, దేశము ఇత్యాది భేదములు చెప్పలేనన్ని భేదములు ఉంటాయి. అయితే ఈ వసుధైవ కుటుంబకం, ఇన్ని భేదములు ఉన్నప్పటికీ మానవ మాతృడు ఆత్మస్వరూపుడే అని దర్శించడం నేర్చుకోవాలి. ఆ విధంగా దర్శించడాన్ని అభ్యాసం చేయాలి.
అలాగే శత్రు మిత్ర అనే భేదం ఏమీ లేదు. శత్రువు అనబడేవాడు ఆత్మస్వరూపుడే, మిత్రుడు అనబడేవాడు కూడా ఆత్మస్వరూపుడే. అంచేతనే ఆత్మజ్ఞానులు లేక జిజ్ఞాసువులు ఎవరితోటి కలహించరు. ఎందుకంటే కలహించాలంటే వాడు పరుడు, పరాయివాడు అనే దృష్టి ఉంటేనే మీరు కలహించగలుగుతారు. పరాయివాడు అంటూ ఎవడూ లేడు. వాడు ఒకప్పుడు మనకు అనుకూలిస్తాడు, ఇంకొకప్పుడు అనుకూలించకపోతాడు, లేదా ఒకప్పుడు ప్రతికూలిస్తాడు కూడా. అయినా కూడా పరాయివాడు అంటూ ఎవడూ లేడు. అందరూ ఆత్మస్వరూపులే. ఆ విధంగా అద్వేష్టా సర్వభూతాన మైత్రకరుణ ఏ వచ ఆ విధంగా అత్యంత సహజంగా ఉండగలుగుతారు మహాత్ములు. కారణం ఏమంటే వారు ఆ సకల ప్రాణులను ఒకే ఆత్మ చైతన్యమునందు నిలిచి ఉన్నట్లుగా వారు దర్శిస్తూ ఉంటారు. ఇదంతా నేను కవర్ చేశా, ఇదంతా నేను చెప్పా. అయినా రీక్యాప్, మధ్యలో వారం రోజుల గ్యాప్ వచ్చింది కనుక రీక్యాప్. ఇది ఫస్ట్. రెండు రకముల శోధన చేయాలి బుద్ధిలో. ఇది మొదటి శోధన. రెండవది ఎలాగా అంటే ఈ ఇప్పుడు ఈ సర్వమును చూచి ఈ సర్వము ఆత్మయందు విలీనమై ఉన్నది, సర్వమును ఆత్మలో కలిపేయాలి. అది ఒకటి. అంటే ఇటువైపు నుంచి అటు నదులన్నీ సముద్రంలో కలిసాయి, కలుస్తాయి అని తెలుసుకోవడం. ఇప్పుడు అటు నుంచి ఇటు నదులన్నీ సముద్రము నుంచే పుట్టినవి అని తెలుసుకోవాలి. అటు నుంచి ఇటు తత ఏవచ విస్తారం. తత అంటే ఆత్మనః ఏవ, ఆ పరమాత్మ నుండియే ఈ విస్తారము అంటే ఈ వెరైటీ అంతా కూడా ఆ పరమాత్మ నుండియే ఆవిర్భవించినది అని తెలుసుకోవాలి. కాబట్టి ఇది ఎలాగంటే ఆభరణములన్నీ బంగారమునందే నిలిచి ఉన్నవి మొదటి మాట. రెండో మాట ఏమిటంటే బంగారము నుండియే ఆభరణములన్నీ పుట్టినవి. ఆభరణముల నుండి బంగారము వైపుకు, బంగారం నుండి ఆభరణముల వైపు. సో ఆల్ ఇన్ వన్, అది మొదటి వాక్యం. ఫ్రమ్ వన్ ఎవ్రీథింగ్, అది రెండో వాక్యం. సో అట్టు తిరగేస్తారంటారు చూడండి, అట్టుని ఇలాగ ఇటువైపు వేడైన తర్వాత రివర్స్ చేస్తారు, సో దట్ ఇట్ బికమ్స్ కంప్లీట్లీ వెల్ కుక్డ్. అలాగే ఈ జ్ఞానము కూడా బాగా కుక్ అవ్వాలి, అది పరిపక్వము కావాలి. పక్వ శబ్దాన్ని కుకింగ్ అనే సెన్స్లో వాడతారు. ఆ బుద్ధిలో మెచ్యూరిటీ రావడము అనే సెన్స్లో కూడా పక్వ శబ్ద ప్రయోగాన్ని చేస్తారు. అస్తు. సో కనుక ఆత్మవేదం సర్వం ఇది అంతవరకు భాష్యం చూసినాము. తత ఏవచ తస్మాదేవచ విస్తారం ఉత్పత్తిం వికాసం. సో విస్తార శబ్దానికి పుట్టుట, వికసించుట అంటే సకల ప్రాణులు కూడా ఆ పరమాత్మ నుండియే ఆవిర్భవించి ఆ పరమాత్మ యందే మనుగడను సాగిస్తూ పరమాత్మ యందే వికసిస్తున్నాయి. వికసించుట అంటే అంటే ఎక్స్పాన్షన్ అని అర్థం అని కూడా మనం దర్శించాల్సి, అని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికి మంత్రాన్ని చెప్తున్నారు. సర్వము పరమాత్మ నుండియే విస్తరిస్తున్నది అన్నది కొంచెం జాగ్రత్తగా దాన్ని వర్కౌట్ చేసుకురావాలి. ఆ మంత్రాన్ని నేను క్రితం క్లాసులో దాన్ని ఊరికే ప్రస్తావన చేసి వదిలేశాను. దాన్ని ఈవేళ దాన్ని మనం సెటిల్ చేద్దాం. అందాము. ఆత్మత ప్రాణ, ఆత్మత ఆశ, ఆత్మత స్మర, ఆత్మత ఆకాశ, ఆత్మత స్తేజ, ఆత్మత ఆప, ఆత్మత ఆవిర్భావతిరోభావ, ఆత్మతోన్నం ఇత్యేవమాది ప్రకారై విస్తారం యదా పశ్యతి. ఎప్పుడైతే ఆత్మస్వరూపము నుండియే ఈ సకల జగత్తు ప్రకటమై విస్తరిస్తున్నది అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో. ఇది ఎలాగంటే ఒక నీటి బుగ్గ ఉందనుకోండి. నీటి బుగ్గ అంటే స్ప్రింగ్, వాటర్ స్ప్రింగ్ ఉంటుంది. అది మీకు కనపడకపోవచ్చు, అది సూక్ష్మంగా భూమిలో ఉంటుంది, మీకు కనపడదు. కానీ దాని నుండి నీరు అలా పైకి చిమ్ముతూ ఉంటుంది, లేకపోతే పైకి ఊరుతూ ఉంటుంది, ప్రవహిస్తూ పైకి వస్తూ ఉంటుంది. పైకి వచ్చిన నీరు ముందేం చేస్తుంది, చుట్టూ ఉన్నటువంటి నేలని సాచ్యురేట్ చేసి పారేస్తుంది, తడిగా చేసేస్తుంది.
సాచురేట్ చేసి అలా విస్తరించుకుంటూ పోతుంది. అలా విస్తరిస్తుంటే అక్కడ ఏవో కొన్ని మొక్కలు ఉంటాయి, వాటన్నింటినీ మింగి ముంచేస్తున్నాయి. ఇంకా వెళ్తుంటే ఏవో రాళ్ళు వస్తాయి, వాటన్నింటినీ కూడా ముంచేస్తున్నాయి. ఇంకా వెళ్తుంటే ఏదో ఇసుక వస్తుంది, ఆ ఇసుకనంతా కూడా కవర్ చేసి పారేస్తుంది. ఇంకా అలా వస్తూనే ఉంటుంది, అన్నీ కవర్ చేసుకుంటూ పోతుంది అలా. కాబట్టి అక్కడ ఒక చిన్న స్ప్రింగ్ నుంచి ప్రారంభమయ్యి ఉత్పన్నమై ఆ జలము పైకి ప్రకటమై అలా విస్తరించి 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 సర్వమును కూడా ఆవరించేస్తుంది. సంథింగ్ లైక్ దాట్ ఆత్మత ఆత్మత ప్రాణ. సో సర్వము, ఈ ఆత్మత ప్రాణ అనేది రమణ మహర్షి బాగా కొంత ఫోకస్ చేసి ఆయన హైలైట్ చేస్తూ ఉండేవారు. ఆయన ఏం చెప్పేవారంటే, చూడు నీ మనస్సులో ఒక సంకల్పాన్ని నువ్వు చూడు. మనస్సులో సంకల్పం పుట్టిందనుకోండి, ఏదో సంకల్పం పుడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇక్కడ కూర్చుని ఉండగానే సో మీకు సంకల్పం కలగచ్చు, ఏమని ఏదో గీతా క్లాసు నడుస్తోంది అని సంకల్పం కలిగిందనుకోండి. అయితే ఇంటి దగ్గర కూర్చుని ఉంటారు, మీకు ఏదో సంకల్పం కలుగుతుంది, ఏదో థాట్ వస్తుంది. మీరు ఆ థాట్ని పట్టుకుని దాని వెంటే పడిపోతే సంసారంలో ఉంటారు అని అర్థం దానికి. ఏదో థాట్ వస్తుంది, ఆ థాట్ ఏమైనా వస్తుంది, కుమారుడు ఢిల్లీలో ఉన్నాడు, కొడుకు ఢిల్లీలో ఉన్నాడు, వాడు గుర్తుకొస్తాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తూ ఉంటాడు, ఏం ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. వాట్ ఈస్ దేర్, ఏం చేస్తూ ఉంటాడంటే హౌ వై షుడ్ యూ నో. ఇప్పుడు పొద్దున్న 8 గంటలకి ఏం చేస్తూ ఉంటాడు, రాత్రి ఆలస్యంగా పడుకుంటే ఇంకా నిద్రపోతూ ఉంటాడు, లేదా పెందరాళ్ళ లేచి ఉన్నట్లయితే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు, లేదా లేట్గా లేస్తే పడుతూ ఉంటూ ఉంటాడు, లేకపోతే ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు, లేకపోతే న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు. వై షుడ్ యూ నో అబౌట్ ఇట్? సో సంకల్పం వస్తుంది, వీడు ఏం చేస్తున్నాడు అని సంకల్పం వస్తుంది. కాగానే బహుశా ఈ పాటికి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడేమో, అవి ఏం చేస్తూ ఉంటున్నాడు, ఎప్పుడైనా మనకు ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా, అసలు ఫోన్ చేయడమే మానేశాడు, కొన్ని మనమే చేద్దాం అని టక్కుమని మీరు నొక్కారనుకోండి, దీన్ని సంసారము అంటారు. అలా కాకుండా కొడుకు సంకల్పం వచ్చిందనుకోండి, ఈ సంకల్పము ఎక్కడి నుంచి పుట్టింది అని అడిగారు అనుకోండి మీరు, అని ప్రశ్నించి అని శోధన. ఈ సంకల్పం మీరు ఎప్పుడైతే ఆ ప్రశ్న వేశారో ఈ కొడుకు కూతురు ఇవన్నీ పోతాయి, ఆ సంకల్పంలో ఉండే నామరూపాలు అవతలకు పోతాయి, మీరు తత్వంలో ప్రవేశిస్తారు. మీరు ట్రై చేసి చూడండి, ఈ కొడుకు అనే సంకల్పం వచ్చింది కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు ఆ ప్రశ్న పూర్తి కాకముందే కొడుకు గాయబైపోతాడు, ఇంకా కొడుకు ఉండడు అక్కడ. తత్వం మీ స్వరూపంలోకి ఈ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది అది వెతికి పట్టుకో అన్నారు ఆయన. ఆయన ఏమన్నారంటే, ఈ సంకల్పాలన్నిటికీ మూలంలో ఒక సంకల్పము గలదు, దాని పేరే అహం. అహం కూడా థాటే, కానీ ఇట్స్ ఎ ప్రైమార్డియల్ థాట్. అంటే మిగతా కొడుకు కూతురు ఆస్తి ఆస్తి పాస్తి ఇలాగంటే సంసారానికి సంబంధించిన సంకల్పాలన్నిటికీ మూలంలో ఉన్నటువంటి సంకల్పము అహం, అహం అనే సంకల్పం. ఎందుకంటే ఈ జగత్తుకి సంబంధించిన సంకల్పాలన్నీ కూడా ఒక సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీకి వస్తాయి, దే బిలాంగ్. కొడుకు అంటే ఎవరి కొడుకు? నా కొడుకు. నా కొడుకు అంటే ముందు అహం ఉండి నా కొడుకు, ఆస్తి నా ఆస్తి, సుఖము నా సుఖము. కాబట్టి ఒక సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ ఉండాలి. సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ లేకుండా మీకు ఈ జగత్తుకు సంబంధించిన సంకల్పాలు ఉండవు. కాబట్టి ఈ సంకల్పములన్నీ కూడా ఆ అహం అనే సంకల్పం నుంచి పుడతాయి. ముందు అహం అనే సంకల్పం వాటికి ఆరిజిన్. అంత మటుకు తెలుసుకోవయా? అంత మటుకు తెలుసుకో. ఈ సంకల్పాల ప్రవాహంలో పడి కొట్టుకుపోతే ఏమీ ఉపయోగం లేదు. దీన్నే కంపల్సివ్ థింకింగ్ అంటారు. దాన్నే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ది నాయిస్ ఇన్ ది మైండ్. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా నాయిస్సే, బయట చూసినా నాయిస్సే, లోపల చూసినా నాయిస్సే. బయట నాయిస్ ఏమిటి అంటే టెలిఫోన్ మోగుతుంది, సెల్ ఫోన్ మోగుతుంది, ఒకప్పుడు రెండు కలిసి మోగుతాయి. ఈ లోపల ఇంకో ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి సెల్ ఫోన్స్ ఉంటాయి, అవన్నీ మోగుతూ ఉంటాయి. మోగుతుంటే ఎరా అది మోగుతున్నది నాదిరా అంటే నీది కాదా ఏవా నాదని వాడు అంటాడు. ఈ ప్రవాహం ఇలా పోతూ ఉంటుంది. ఆ ప్రవాహంలో పడిపోతే యు ఆర్ లాస్ట్. ఓ జెన్ మాస్టర్ అంటాడు, వన్ హూ ఈజ్ లాస్ట్ ఇన్ థాట్స్ ఈజ్ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్ అని అంటాడు. థాట్స్ కాబట్టి అలాగా ఆ ప్రవాహము ఆ సంకల్పముల ప్రవాహము ఎక్కడికి ఈడ్చుకుపోతే అక్కడికి పోతూ ఉండడము
అది బుద్ధిమంతుల లక్షణం కాదు, దాన్ని కంపల్సివ్ థింకింగ్ అంటారు. ఇప్పుడే స్టాప్ టు దాట్. ఒక శోధన మొదలుపెట్టు, ఏమిటి ఈ సంకల్పములన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి, అహం అనే మూల సంకల్పం నుంచి ఇవన్నీ పుడుతున్నాయి, ఈ అహం అనే సంకల్పం ఎక్కడి నుంచి పుడుతోంది అంటే ఆత్మత. కాబట్టి అది ఆత్మ నుంచి పుడుతోంది. అలాగే శ్వాసను చూడు, శ్వాస అంటే క్రియాశక్తి ప్రాణ, ఈ శ్వాసను పరిశీలించు. నువ్వేం చేస్తావంటే ఈ శ్వాస ఎక్కడి నుంచి పుడుతోంది, ఆ శ్వాస యూ కెన్ ఇట్స్ ఎ గ్రేట్ మెడిటేషన్. శ్వాస మీరు చెయ్యరు శ్వాసక్రియని, శ్వాసక్రియ తనంత తానుగా జరిగిపోతూ ఉంటుంది. తనంత తానుగా జరిగిపోతూ ఉంటుందంటే ఒక మహాశక్తి ఇక్కడ కూర్చుని ఉన్నది, ఇక్కడ మధ్యే వామనం ఆసీనం. ఈ మధ్య అంటే హృదయ స్థానానికి మధ్యం అని పేరు, మధ్య అంటే బొడ్డు కాదు అలా అనుకున్నారు. దిస్ ఈజ్ నాట్ సమ్ మూవీ ఆర్ అనే సచ్ థింగ్. మధ్యం అంటే కవులైతే ఏదో మధ్య అంటే నడుమని అలా పెడతారు. నో, నాట్ ఇన్ వేదాంత. వేదాంతంలో మధ్యం ఉంటే హృదయస్థానం. హృదయస్థానం ఇప్పుడు మీరు ఈ శ్వాస ఎక్కడి నుంచి వస్తుంది, ఇది హృదయం నుంచి వస్తుంది. ఎలాగా, ఈ హృదయస్థానంలో ఒక శక్తి కలదు, అదేం చేస్తుంది, ఆ శ్వాసం లోపలికి లాగుతోంది, కించితాహే లోపలికి లాగుతోంది, మళ్ళీ బయటకు తోసేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, వాట్ ఈస్ ది ఆరిజిన్, ఇన్వెస్టిగేట్ అండ్ ఫైండ్ అవుట్. ఆ పుస్తకాల్లో రాశారు, పుస్తకాల్లో రాసిందంతా చదివేసి ఆ తర్వాత కూర్చొని ఇన్వెస్టిగేట్ చేసి యూ హవ్ టు ఫైండ్ అవుట్. పుస్తకాల్లో రాసింది కొంతవరకు సూచన మాత్రమే, మీరు ఇన్వెస్టిగేట్ చేసి ఫైండ్ అవుట్ చేయండి. ఇది ఎక్కడి నుంచి వస్తుందో అదియే ఆత్మ, అదియే దేవుడు, అదియే పరమాత్మ. మధ్యే వామనమాసీనం విశ్వేదేవ ఉపాసతే. ఆ ప్రాణశక్తి ఉంటేనే కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, కాళ్ళు నడుస్తాయి, చేతులు పట్టుకుంటాయి. లేకపోతే ఈ దేవాహ అంటే ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలన్నీ ఆ ప్రాణశక్తి లేకపోతే చచ్చు పడిపోతాయి, ఎందుకు పనికి రాకుండా పోతాయి. కాబట్టి ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ పరమాత్మ చైతన్యం నుంచి వస్తుంది. ఆత్మత ప్రాణ, ఆత్మత ఆశ. ఆశ అంటే కోరిక. ఒకసారి వెరిఫై చేయండి, అక్కడ అర్థం ఏదో ఉండి ఉంటుంది, తెలుగు పుస్తకంలో ఉండి ఉంటుంది. ఆశ అంటే కోరిక, ఆత్మశ. ఇక్కడ హిందీ టీకాకారుడు ఏం చేశాడంటే ఆత్మత ఆశ అంటే ఆశ అని రాసిపెట్టాడు. ఆశ అంటే ఏదో అర్థం ఉంటుంది, కోరిక అయ్యి ఉంటుంది. అయ్యో మీరే చూసేసి చెప్పేస్తే సరిపడేది. ఆత్మత ఆశ, నేను ఆశ అనే రాశాను, గొడవ లేదు. ఆశ అంటే ఆశే, ఇంక దానికి అదే అర్థం. నేను ఏదో పరిశీలించే రాశారు, ఆశ అంటే ఆశయే. అయితే ఇప్పుడు చెప్తున్నా వినండి, ఆశ అంటే కోరిక అని అర్థం ఉంది. ఆశ అంటే ఏమిటండి, తెలుగులో ఆశ, వాడికి ఆశ ఎక్కువ అంటే అర్థం ఏమిటి, అదే ఓహి, అదే దాని మాట. ఇంకా దానికి వేరే తెలుగు వ్యాఖ్యానం అక్కర్లేదు. మనస్సు అని రాశారా, స్మరహ అంటే మనస్సేమో, స్మరహ అంటే స్మృతి. సో ఆశ అంటే కోరికను పెట్టుకోండి. ఆశ అంటే మనస్సు అనడం కంటే ఆశ అంటే కోరిక అంటే బాగుంది. మరి వారు మనస్సును ఎందుకన్నారో ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. అస్తు. సో కోరిక, కోరిక పుట్టిందనుకోండి, ఎటువంటి కోరిక అయినా ఏదో కోరిక. సమ్టైమ్స్ కోరిక ధర్మానికి సంబంధించి ఉంటుంది. మనం భద్రాచలం వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొద్దాము అని కోరిక పుట్టచ్చు. లేకపోతే తప్పు పని చేయాలని కోరిక కూడా పుడుతుంది. వాడెవడో మన దగ్గర సొమ్ము దాచిపెట్టుకున్నాడు కదా, 6 నెలల తర్వాత వచ్చి తీసుకుంటున్నాడు, ఆ వాడు వచ్చాడా పెట్టాడా మనం వాడేసుకుందామని అనిపించి అని కోరిక పుట్టిందనుకోండి, అది అధర్మానికి చెందిన కోరిక. ఇది కాదు అది కాదు, ధర్మము కాదు అధర్మము కాదు, సమ్ న్యూట్రల్ కోరికలు ఉంటాయి. ఇవాళ మనం దోశ తింటే బాగుంటుంది అనిపించింది అనుకోండి, దట్ ఈజ్ ఏ కోరిక. దాంట్లో ధర్మం లేదు అధర్మం లేదు, కేవలం రాగమే తప్ప ధర్మాధర్మాలకు సంబంధం లేదు. కాబట్టి ఇటువంటి కోరిక ఏదైనా పుడితే అది ఎక్కడి నుంచి పుట్టిందంటారు, అది ఆత్మ చైతన్యం నుంచి పుట్టింది. ఇప్పుడు సడన్గా తరంగం పుట్టిందనుకోండి, ఎక్కడి నుంచి పుట్టింది, అది నీటి నుంచి పుడుతుంది. అలాగే చైతన్యం నుంచే కోరిక పుడుతుంది. తర్వాత స్మృతి, ఆత్మత స్మరహ. స్మరహ అంటే సంకల్పం అని కూడా అర్థం చెప్పచ్చు, లేకపోతే స్మృతి అని చెప్పండి, అలా చెప్పండి. స్మరహ అంటే స్మృతి, గుర్తు, గుర్తు స్మరణము. సో గుర్తు ఎక్కడి నుంచి, ఇప్పుడు స్మృ ధాతువు,
స్మురు. స్మురు నుంచి ఘై అనే ప్రత్యయం చేసినట్లయితే, సో ఘై కాదు ఘా, ఘా అనే ప్రత్యయం చేస్తే స్మర అవుతుంది. ఇంకో ప్రత్యయం చేస్తే స్మార అవుతుంది, అపస్మార. అక్కడ ప్రత్యయం వేరు, స్మర అన్నప్పుడు గుణం వచ్చే ప్రత్యయం వేరు, వృద్ధి వచ్చే ప్రత్యయం వేరు. కాబట్టి మొత్తం మీద స్మృతి అని అర్థం చెప్పండి. స్మర, స్మృతి, గుర్తు. ఇప్పుడు సడన్గా మీకు ఒకటి గుర్తు వచ్చింది, మీకు అనుభవం కలుగుతూ ఉంటుంది, సడన్గా గుర్తు వస్తుంది. గుర్తుకొచ్చి అరే వాడికి ఫోన్ చేద్దాం అనుకున్నారు, మర్చిపోయారు, సడన్గా అరే ఫోన్ చేద్దాం అనుకున్నా గుర్తొచ్చింది. అప్పుడు మీరు ఫోన్ చేసేసో చేయకముందో ఈ గుర్తు ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మస్వరూపం నుండే వచ్చినది. ఆత్మత ఆకాశ అంటున్నారు, అంటే పంచభూతములు ఆత్మ నుంచి వచ్చాయంటున్నారు. ఆత్మత ఆకాశ అంటే ఆకాశము, తేజ అంటే అగ్ని, ఆపహ అంటే జలములు, అన్నం అంటే పృథివీ. ఆత్మత అన్నమును ఉంది కదా పృథివీ, పన్నెండు నాలుగు వచ్చాయి కదా, వాయువు లేకపోయినా పర్వాలేదు, పంచభూ నాలుగు వచ్చాయంటే ఐదు భూతాలని మీరు కలుపుకోండి. ఆత్మ నుండియే పంచభూతములు వచ్చినవి. ఎలాగో తెలుసునండి, ఆత్మ నుంచి ఆకాశం ఎలా వచ్చిందో నేను మీకు చెప్తాను, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే మరి మీరు సూక్ష్మంగా దాన్ని పరిశీలించి సూక్ష్మ ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది, సూక్ష్మంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏం పురాణ కాలక్షేపం కాదు కదా, మీకు నేను మనవి చేయనక్కర్లేదు, పెద్దలు మీకు తెలుసున్నవారే. పురాణ కాలక్షేపం అయితే మీరు సూక్ష్మంగా ఆలోచించాల్సిందే ఉండదు. ఇప్పుడు వ్యాఘ్ర శర్మ వృత్తాంతము, దీంట్లో మీరు సూక్ష్మంగా ఆలోచించేదే ఉంది? ఒక గ్రామంలో వ్యాఘ్ర శర్మ అనే ఆయన ఉండేను, పూర్వం వాళ్ళు అలాంటి పేర్లు పెట్టుకునేవారు. ఈ రోజు అయితే సునీల్ అనో రోహిత్ అనో అలా పెట్టుకునేవారు, పెట్టుకుంటారు కొంచెం ఫ్యాషనబుల్గా. హలంతా ఉండాలి ఈవిడ పేరు. ఈ రోజుల్లో పేర్లల్లి హలంతా ఉండాలి, హల్లుతో అంతం అవ్వాలి. అది పూర్వం వాళ్ళు హలంతాలు పేర్లు పెట్టుకునేవారు కాదు, ఎందుకంటే హలంతం అన్నది ప్రాతిపదికలు హలంతాలుగా ఉంటాయి తప్ప వాటికి డూయో మూయో ఊయో చేర్చాలి. డూ మూ ఊలు అని వెళ్ళారా ఎప్పుడైనా? లు అంటే బహువచనం, పేరుకి బహువచనం ఉండదు, జనరల్గా ఉండదు. కొంతమంది రాములు అని పేరు పెట్టుకుంటారు, శ్రీరాములు ఆయన పేరు. సో పేరులో కూడా బహువచనం ఉండొచ్చు. ఊ విష్ణువు అని పెట్టుకుంటారు, లేకపోతే డూ చంద్రుడు, లేకపోతే కృష్ణుడు, డూ పెట్టుకోవాలి. ఈ రోజుల్లో అలాగా ప్రత్యయాలు చేర్చరు, వీళ్ళు ప్రాతిపదికలే పేరు కింద పెట్టుకుంటారు. పాణిని మహర్షి అన్నాడు, ప్రాతిపదికలు పెట్టుకోకూడదర్రా, ప్రత్యయం చేరిస్తే కానీ దానికి ప్రయోగార్హత లేదు అని పాణిని మహర్షి పాపం ఆయన చెప్పేది ఆయన చెప్పాడు, వీళ్ళు పట్టించుకోద్దా ఆయన చెప్పిన మాట. సో వీళ్ళు ప్రాతిపదిక పేరు పెట్టుకుంటారు. రోహిత్ అంటారు, రోహిత్ అనకూడదు, రోహితుడు అనాలి. లేకపోతే ఇంకొకటి ఏదో సుజన్ అంటాడు, సుజన్ కాదు సుజనుడు అలా పెట్టుకోవాలి. అస్తు. సో ఆకాశము పుట్టి ఆత్మ నుండే ఆకాశము పుట్టినది. సో ఈ వ్యాఘ్ర శర్మ వృత్తాంతం, ఈ వ్యాఘ్ర శర్మ అని ఉండేవాడు ఒకడు, అదో పేరు, చిత్రమైన పేరు వ్యాఘ్ర శర్మ. వ్యాఘ్ర అంటే పెద్దపులి, పెద్దపులి శర్మ అనమాట. శర్మ అనే పేరు ఉందంటే బ్రాహ్మణ ఇత్యర్థ. వ్యాఘ్ర శర్మ అని ఒక గ్రామంలో ఉండేవాడు. ఆయన వివాహం చేసుకుని పిల్ల పాపలతోటి కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. చేస్తూ ఉంటే ఆయనకి ఏదో కష్టం వచ్చి ఏదో కోరిక పుట్టింది. ఆ కోరిక ఏదో కోరిక, సమ్ డిజైర్, అది ఎప్పటికీ తీరలేదు. తీరకపోతే ఎవరో చెప్పారు, అక్కడ పిఠాపురం ఉందాయా, ఆ పిఠాపురం దగ్గర ఒక నుయ్యి ఉంది, ఆ నూతి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లతో స్నానం చేసి వస్తే నీ కోరిక తీరికిపోయి నీకు సంతానం కలుగుతుంది అని చెప్పారు. ఇతను పాపం సంతానం కలగక ఏదో బాధపడుతుంది. అది మీరు వెరిఫై చేసుకోవాలి, ఆ స్టోరీ ఎగ్జాక్ట్గా నేను చెప్పేస్తున్నదే కరెక్ట్ అనుకోకండి. నేను ఐఎమ్ జస్ట్ స్పిన్నింగ్ అవుట్ ఏ స్టోరీ ఫ్రమ్ వాట్ లిటిల్ ఐ హ్యావ్ రెడ్. ఓకే. సో అది సంతానం కలగక పూర్వం కథలన్నీ అలాగే ఉంటాయి, పురాణ కథలన్నీ అలాగే ఉంటాయి, సంతానం కలగలేదు. అందుకోసమే 1.25 బిలియన్ అయి కూర్చున్నారు ఇప్పుడు. ఏ కథ చూసినా సంతానం లేదనే కథ. ఎవరు ప్రతివాడికి ఉన్న ఒకే ఒక వర్రీ ఏమిటంటే నాకు సంతానం లేదు బాబోయ్ అని. సంతానం ఉన్న వాళ్ళకి నాకు మనవలు మనవరాళ్ళు లేరు బాబోయ్ అని వాళ్ళ బెంగ. మొత్తానికి అందరికీ సంతానం బెంగే. దాంతో భారతదేశ జనాభా అలాగ పెరిగి 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 ఇప్పుడు పాప మోడీ గారు వీళ్ళందరినీ ఉద్ధరించాలని ఆయన నడుము కట్టుకుని ఆయనకు తంటాలు పడుతున్నారు. సో మొత్తానికి వ్యాఘ్ర శర్మకి సంతానం కావాలని కోరిక కలిగింది. చూడండి ఎంత శ్రద్ధగా వినేస్తున్నారో ఈ కథ.
బాగుంది కదా, ఆట విడుపు అంటారు. ఆట విడుపు అంటే కొంత ఫ్రీ టైం దొరికిందనమాట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే పిఠాపురం వెళ్ళి, ఏమంటే ఇక్కడ నుయ్యుందిట, ఈ నుతులో నీళ్లతో స్నానం చేస్తే సంతానం కలుగుతుందిట, స్నానం చేసి ఆ నీటిని ఆచమనం చేసి తాగినట్లయితే సంతానం కలుగుతుందిట అని పాపం ఆయన వాకప్ చేశాడు. చేస్తే వాళ్ళు ఎవరో చెప్పారు అక్కడ. అప్పుడు ఆ నువ్వు దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుమతి తీసుకుని, వాళ్ళ అనుమతి తీసుకోవాలి, మీ నువ్వు అంటే మీ సొంతమేం కాదు, అది ఆ ప్రైవేట్ ప్రాపర్టీ, అనుమతి తీసుకుని ఆ నీతి ఆ నీతిలో అక్కడ ఉండి, సమీపంలో ఎక్కడో రూమ్ తీసుకుని ఉండి, ఉదయమే వారు అనుమతి తీసుకుని వెళ్ళి ఆ నూతిలో నీళ్ళతో స్నానం చేసి అక్కడ సూర్యుడికి నమస్కారం అది చేసి ఆ నీళ్లు త్రాగి ఓ సీసా నిండా నీళ్లు తెచ్చుకుని ఇంటికి తీసుకొచ్చి భార్య కూడా ఆ నీరు త్రాగించి భక్తి శ్రద్ధలతో ఆ దేవుడిని పూజిస్తాడు. ఏదో ఉంది ఆ పేరు దేవుడికి, ఏదో నృసింహ సరస్వతనో ఏదో పేరుంది, పూజిస్తాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి అతని భార్య గర్భవతి అయి చక్కటి పండు వంటి పిల్లవాడు అమూల్ బేబీలో ఉంటుంది, చూసారా అమూల్ బేబీ, అలాంటి పిల్లవాడు ఒకడు పుడతాడు వ్యాఘ్ర శర్మకి. ఆ పిల్లవాడికి ఆనంద శర్మ అని వాళ్ళు పేరు పెట్టుకుంటారు. చాలించమంటారా కథ, ఇంకా కొంత చెప్పమంటారా? సో అలా కాదు, దీన్ని జాగ్రత్తగా, శాస్త్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సూక్ష్మ ఈక్షిక అంటారు, అంటే సూక్ష్మమైన దృష్టితో మీరు తత్వాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆత్మ నుండి ఆకాశం ఎలా పుట్టిందో చెప్తా వినండి. ఆత్మత ఆకాశ అంటున్నారు, ఎందుకంటే తైత్రీయంలో కూడా తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత అని అంటారు. సో ఆ ఆత్మ నుండియే ఆకాశము పుట్టినది. ఇది ఎలాగో మీకు అనుభవపూర్వకంగా చెప్తా చూడండి. మీరు నిద్రలేస్తారు, నిద్రలేవడం అనగానేమి, తెలివి వచ్చినది, తెలివి వచ్చినది. తెలివి వచ్చింది అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఇంకా అన్నీ తెలుస్తాయని అర్థం. వెలుగు వచ్చిందంటే అన్నీ ప్రకాశిస్తాయని అర్థం. మీరు వెలుగుని ఏది, ఎక్కడ వెలుగు అని వెలుగుని వెతికి పట్టుకుందామని సంచిలో పెట్టుకుందామంటే అదేం మీకు దొరకదు. వెలుగుని ఎలా తెలుసుకుంటారు, ఇదేమిటిది సీసా, ఇది ఎందుకు తెలిసింది, వెలుగులో తెలిసింది, అదిగో అది వెలుగు. కాబట్టి దేనియందు అన్నీ ప్రకాశిస్తాయో దానికి వెలుగు అని పేరు. అలాగే మీకు కూడా తెలివి వచ్చింది అంటే ఇంకా అన్నీ ప్రకాశిస్తాయి, అంటే చూపుతోటి రూపములన్నీ ప్రకాశిస్తాయి. ఆ తెలివి చూపు ద్వారా రూపములనన్నిటినీ ప్రకాశింపజేస్తుంది, చెవి ద్వారా శబ్దములనన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. దీనికి శంకరులు దృష్టాంతం చెప్పారు. ఓ కుండకి ఐదు చిల్లులు ఉన్నాయి, ఓ దీపం ఉంది. ఈ చిల్లులు, ఐదు చిల్లుల కుండని ఈ దీపం మీద బోర్లిగించారు, అప్పుడు ఏమవుతుంది, ఈ చిల్లులోంచి ప్రకాశం వచ్చి ఇవన్నీ స్పష్టంగా కనపడుతూ ఉంటాయి, ఆ చిల్లులోంచి ప్రకాశం వచ్చి అవన్నీ కనపడతాయి. ఐదు చిల్లుల్లోంచి ఐదు రకముల ప్రకాశములు వచ్చి ఐదు రకముల విషయములు తెలుస్తూ ఉంటాయి. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే. బహిస్పందతే అంటే ఇట్ ఈస్ పోరింగ్ అవుట్, ఇట్ ఈస్ పోరింగ్ అవుట్. ఆ కుండకున్న చిల్లుల్లోంచి ఆ జ్ఞానము, ఆ వెలుగు ఇట్ ఈస్ పోరింగ్ అవుట్. అదేవిధంగా ఈ కుండ, ఇది కుండ, అనేక చిల్లుల కుండ. ఇగో రెండు చిల్లులు కళ్ళు, రెండు సప్తవైశీరుషణ్య ప్రాణాహ మెడపైన నెక్కండ్ అబౌ ఏడు చిల్లులు ఉన్నాయి. ఏడు ఒకటి కాదు, రెండు కాదు, అంచేతనే నానాఛిద్ర. ఇది ఒకటి చూడండి, ఒకటి వెరీ ఇంపార్టెంట్, రసములను ప్రకాశింపజేస్తుంది. ఇది ఇది ఒక ఛిద్రము, ఇవి రెండు, ఇవి రెండు, ఇవి రెండు, ఏడు. అప్పుడప్పుడు నేను అనుకుంటాను ఈ నేసల్ ఎలర్జీ ఉంటుంది వాళ్ళు, వాళ్ళ జీవితం అంతా ఎలర్జీయే, వాళ్ళు ఫైవ్ అని లెక్క వేసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళకి ఏడు పంచేయం. ఈ డస్ట్ ఎలర్జీ ఏదో ఉంటుంది. ఆ విధంగా ఆ తెలివి అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. ఆ తెలివి వీడికి వస్తుంది, ఆ తెలివి వచ్చిన క్షణాలను నేను వర్ణిస్తున్నాను. సో సుప్త ప్రబుద్ధయో సంధౌ ఆత్మనో గతి మాత్మదృక్. ఆత్మదృక్ ఆత్మస్వరూపమును తెలియవాడు అంటే తెలియగోరువాడు. ఆ తెలివి నిద్ర నుంచి తెలివిలోకి వచ్చేటువంటి ఆ సంధి అంటే అప్పుడే తెలివి వచ్చింది, ఆ సంధిలో ఆ ఆత్మ చైతన్యం యొక్క మూమెంట్ని తెలుసుకోవాలి.
ఆత్మ చైతన్యం అక్కడ ఎలా మూవ్ అవుతుంది అని తెలుసుకోవాలి. మనం నిద్రలేస్తూనే కంగారు పడిపోయి సంసారంలోకి జంప్ చేసేయకూడదు. కొంచెం అక్కడ ఆ గ్యాప్ని మీరు పరిశీలించాలి. ఆ గ్యాప్ని పరిశీలించినప్పుడు మీకు ఏమొస్తుంది, నిద్ర పూర్తయింది, జాగ్రత్త అవస్థలోకి వస్తారు. ఇంకా జాగ్రత్త అవస్థలోకి వస్తే ఉంది, సంసారమే ఉంటుంది, సెల్ ఫోన్లు ఇవే ఉంటాయి, ఇంకా మన సంసారం ప్రారంభమవుతుంది. రాత్రి పడుకునే ముందు ఇంట్లో వాళ్ళతో దెబ్బలాటి పడుకున్నారనుకోండి, పొద్దున్న లేస్తూనే మళ్ళీ దెబ్బలాట షురు అవుతుంది. ఇంకేముంటుంది, సంసారం అంటే అలాగే ఉంటుంది. కాబట్టి దానికేమీ కంగారు లేదు. సో లెట్ ఇట్ వెయిట్. సో ఇప్పుడు తెలివి వచ్చినది. తెలివి వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసిన, ఫస్ట్ బాడీ తెలుస్తుంది. స్పర్శ కళ్ళు తెరవకముందే బాడీ తెలుస్తుంది. బాడీ తెలుస్తూనే బాడీతో ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అలా తెలుస్తూనే ఇన్స్టెంట్ ఐడెంటిఫికేషన్, వీడికి అలవాటు ప్రకారంగా ఎప్పుడైతే బాడీతో ఐడెంటిఫై అయ్యాడో దట్ సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ ఐ యామ్, నేను వచ్చేస్తుంది. నేను నేను అనేది ఉన్నాను. నేనంటే ఉండడమే, నేను ఉనికి, సత్తుకే నేను అని పేరు. నేను ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. ఐఆమ్ హియర్. ఐఆమ్ హియర్ అంటే ఏమైంది, స్పేస్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు స్పేస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మ నుంచి వచ్చింది. నిజానికి స్పేస్ ఐఆమ్ నుంచి వచ్చింది, ఐఆమ్ ఆత్మ నుంచి వచ్చింది. కాబట్టి స్పేస్ అన్నది ఇట్స్ ఎ మెంటల్ కేటగిరీ. స్పేస్ మీరు ఫిజికల్ అనుకుంటారు, స్పేస్ బయట ఉందనుకుంటారు. బయట అన్నది కూడా మైండ్లోనే ఉంటుంది. బయట అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది, మైండ్లో ఉంటుంది. లోపల అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది, మైండ్లో ఉంటుంది. మరి స్పేస్ ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడు, మైండ్లో ఉంటుంది. అర్థమైందండి ఆ మాట. సినిమా చూస్తున్నారనుకోండి, మీరు నేను కరెక్ట్గా మీరు ఆలోచించి చెప్పండి. సినిమాలో సముద్రం కనబడుతూ ఉంటుంది, ఓకే. ఆ సముద్రము, సముద్రం అన్నది ఏ స్పేస్లో ఉంటుంది, 70 mm తెర యొక్క స్పేస్లో ఉంటుందా, లేకపోతే ద ఓషన్ స్పేస్, సముద్రము యొక్క స్పేస్లో ఉంటుందా? సముద్రం సముద్రం యొక్క స్పేస్లోనే ఉంటుంది. 70 mm తెర యొక్క స్పేస్లో సముద్రం ఎలా ఉంటుంది? మీరు 70 mm తెర మీకు ఎప్పటి వరకు కనపడుతుంది, సినిమా మొదలయ్యే వరకు 70 mm తెర, ఇంతట్లోకి మొదలైంది. ఇప్పుడు 70 mm తెర ఏమైంది, పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది, పేర్లు. ఎవరు దర్శకుడు ఎవరు, సినిమా పేరు మనకు ముందే తెలుసు టికెట్ కొనుక్కున్నప్పుడే. నటులు ఎవరు, ఆ నటుడు, నటీమణి ఇత్యాదులు, దర్శకుడు, సంగీత దర్శకుడు. ఇదో పెద్ద నాలెడ్జ్, ఇదంతా ఇదో పెద్ద పాండిత్యం. ఇదంతా ఈ పాండిత్యం అంతా ముందు వస్తుంది. అయిన వెంటనే సముద్రం వచ్చింది. సముద్రంతో ప్రారంభం సినిమా, సముద్రంతో ప్రారంభం, విశాలమైన సముద్రం. సముద్రం ఇప్పుడు ఈ సముద్రం 70 mm మీద ఉంటుందా? సముద్రం 70 mm మీద ఉండదు. సముద్రం ఎక్కడ ఉంటుంది? సముద్రాన్ని తనలో కలిగి ఉండే ఆ మహాకాశమునందు ఉంటుంది. ఇప్పుడు ఆ మహాకాశం ఎక్కడుంది, తెర మీద ఉందా, మీ బుద్ధి ఎందుందా? మీ బుద్ధిలో ఉంటుంది. ఇట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్. ఆ సముద్రం మీద హెలికాప్టర్ వెళ్తూ ఉంటుంది. మీరు మరి సూక్ష్మంగా తెలియాలని నేను అందుకన్నా. హెలికాప్టర్ వెళ్తూ ఉంటుంది. హెలికాప్టర్ ఎగరడానికి వేగంగా వెళ్తూ ఉంటుందండి. హెలికాప్టరు వేగంగా పోతూ ఉంటుంది, స్పీడ్గా పోతూ ఉంటుంది. స్పీడ్గా హెలికాప్టర్ వెళ్ళాలంటే 70 mm తెర మీద స్పేస్ సరిపడుతుందా? సరిపడదు. యు నీడ్ విశాలమైన ఆకాశం ఉంటే ఆ హెలికాప్టర్ డగ 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 వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా చూసారా ఇలాంటి? హాలీవుడ్ చూస్తే మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. హాలీవుడ్ జురాసిక్ పార్క్ అని ఇలా బిగిన్ అవుతుంది అది. దిస్ ఈజ్ హౌ ఐసా షురూ హోతా హై. డగ్ 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 హెలికాప్టర్ వెళ్ళిపోతూ ఉంటుంది, మహావేగంగా పోతూ ఉంటుంది. ఆ స్పేస్ అంతా ఎక్కడుంది? ఇట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్. ఎప్పుడైనా ఆలోచించారా ది టెక్నాలజీ, ది డైనమిక్స్ ఆఫ్ మూవీ? దేర్ ఈజ్ బిగ్ సైన్స్ ఇన్ ఇట్. ఆ స్పేస్ ఎక్కడ ఉన్నది? ఈ దృష్టాంతం ఎందుకు చెప్పారంటే, స్పేస్ ఈజ్ ఎ మెంటల్ కేటగిరీ. మైండ్లో ఉండేటువంటి ఒకనొక వృత్తి విశేషమునకు స్పేస్ అని పేరు. మైండ్ అన్నది ఆ చైతన్యంలో వచ్చే కదలిక. కాబట్టి ఆత్మత ఆకాశ.
ఆత్మతస్తేజ నిప్పు. తేజ అంటే వేడి, అది ఆత్మ నుంచి పుట్టింది. ఇప్పుడు మీకు ఈ టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది, వేడి బాగా పెరిగింది, సూర్యుడు బాగా వేడిగా తయారయ్యాడు అని తెలుస్తోంది కదా. అది దేని ద్వారా తెలుస్తోంది? స్పర్శను బట్టి తెలుస్తుంది. స్పర్శను బట్టి తెలుస్తుంది. స్పర్శ అనేది జ్ఞానము. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ తెలివి నుంచి వస్తుంది. అంచేతనే ఆ జ్ఞానమును కనుక మీరు అరెస్ట్ చేయగలిగినట్లయితే, అంటే ఆ తెలివి ఇంద్రియంలో ప్రవేశించి స్పర్శ జ్ఞానము అనే రూపాన్ని సంతరించుకుంటుంది. మీరు ఆ స్పర్శేంద్రియము ఉపాధి తెలివికి, తెలివికి స్పర్శేంద్రియము ఉపాధి అయినప్పుడు చల్లదనము వేడి ఇత్యాదులు నా సున్నితముగా కోమలము, ఆ తర్వాత రఫ్ పరుషము ఇత్యాదులు తెలుస్తాయి. తెలివికి కన్ను ఉపాధి అయినప్పుడు రూపము రంగు తెలుస్తాయి. తెలివికి చెవి ఉపాధి అయినప్పుడు శబ్దములు తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు తెలివికి స్పర్శేంద్రియము త్వక్ ఉపాధి అయినప్పుడు మీకు ఆ స్పర్శ తెలుస్తుంది. సపోజ్ మీరు ఆ ఇంద్రియాన్ని అరెస్ట్ చేశారనుకోండి, ఆ ఇంద్రియాన్ని మీరు బ్రేక్ చేసేయచ్చు, ఆపేయచ్చు, ఓ ఇంజెక్షన్ ఇస్తే ఆగిపోతుంది. అప్పుడు మీకు స్పర్శ తెలియదు. ఇప్పుడు మీకు స్పర్శ తెలియకపోతే మనిషి బ్రతకడు. మీరు తెలుసుకోండి, ఇప్పుడు నిప్పులు ఉన్నాయనుకోండి, నిప్పుల దగ్గరికి వెళ్తూ ఉండగానే మనకి స్పర్శ తెలుస్తున్నాయి, తెలిసి దూరంగా పోతాం. స్పర్శ తెలియలేదనుకోండి, వీడు వెళ్ళి నిప్పుల్లో పడి కాలిపోయి బూడిదైపోతాడు. కాబట్టి సెల్ఫ్ ప్రిజర్వేషన్కి స్పర్శ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి స్పర్శ జ్ఞానము, స్పర్శ అంటే స్పర్శ జ్ఞానం. స్పర్శ జ్ఞానము అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జ్ఞానం నుంచి వచ్చింది. ఆ జ్ఞానమును స్పర్శేంద్రియంలో ప్రవేశపెడితే వచ్చింది. ఇది అదర్వే. స్పర్శేంద్రియము ఆ జ్ఞానమునకు ఉపాధి అయినప్పుడు, దాన్ని కండిషన్ చేసినప్పుడు మీకు స్పర్శ జ్ఞానం వచ్చింది. స్పర్శ జ్ఞానాన్ని బట్టి వేడి తెలిసింది. ఆ వేడికే అగ్ని అని పేరు. మీకు తెలిసే వేడికి అగ్ని అని పేరు. కాబట్టి అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుంచి వచ్చింది. అన్నీ మొత్తం ఆత్మత అన్నం. అన్నం అంటే దేహం తీసుకోండి. దేహం ఎక్కడ ఉన్నది? ఆ జ్ఞానమునందు ప్రకాశిస్తూ ఉన్నది. ఇప్పుడు సినిమా తెర మీద నీరు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ప్రకాశం నుంచి వచ్చింది. సినిమా తెర మీద నిప్పు మంటలు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ మంటలు? ఆ ప్రకాశం నుంచి వచ్చాయి. సపోజ్ ఆ ప్రాజెక్టర్ లైట్ ఆఫ్ చేశారనుకోండి, ఇక్కడ మంటలు ఉంటాయా? ఉండవు. వర్షం ఉంటుందా? ఉండదు. కాబట్టి అలాగే ఇక్కడ కూడా ఆత్మ చైతన్యము అనే ప్రాజెక్టర్ లైట్, ఆత్మజ్ఞానము అనే వెలుగు, అది వెలుగుతుంటే ఆ వెలుగులో అగ్ని ప్రకాశించింది. అగ్ని ప్రకాశించడమే అగ్ని యొక్క మనుగడ, అగ్ని యొక్క ఉనికి. నేను ఇంతకుముందు చెప్పాను, ఎస్సే ఇస్ట్ పెర్సిపి. జ్ఞానమునకు భిన్నమైన సత్తా లేదు. సత్త అంటే జ్ఞాన ప్రకాశ్యమైన సత్తే ఉంటుంది తప్ప జ్ఞానం కంటే భిన్నమైన సత్త అనేది ఏమీ ఉండదు. ఎ థింగ్ విచ్ ఈజ్ ఆల్ టుగెదర్ అన్నోన్ టు యూ, ఇట్ జస్ట్ కెనాట్ ఎగ్జిస్ట్. కాబట్టి ఆత్మ నుండియే పంచభూతములు వచ్చినవి. మీరు ఏదో మీరు వ్యాకరణమో లేకపోతే ఇంకేదో సబ్జెక్టు చదువుకున్నారు, అది వెంటనే ప్రకాశించడం ప్రారంభించింది, అది మీకు గుర్తొచ్చేసి ప్రకాశిస్తోంది, దాన్ని ఆవిర్భావము అంటారు. లేకపోతే మీకు తెలుసున్న మనిషి వస్తున్నాడు, తక్కువని మీరు గుర్తుపట్టేస్తారు, అది ఆవిర్భావము అంటారు. ఈ ఆవిర్భావం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ చైతన్యం నుంచి వస్తుంది. తిరోభావము అంటే ఇప్పుడు మరుపు, తెలియకపోవడము. వ్యాకరణం చదువుకున్నారు, అది మర్చిపోయారు, సూత్రం ఏది గుర్తు రావట్లేదు. అంటే ఈ నాకు గుర్తు రావట్లేదు అని తెలుస్తూ ఉంటుంది, అది తిరోభావము. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ చైతన్యం నుంచి. కాబట్టి సర్వము ఆత్మచైతన్యము నుండియే వచ్చినది. నేను మీకు మాట చెప్తున్నాను, సర్వము మీ ఎందే గలదు. యు ఆర్ ద సెంటర్ ఆఫ్ కాస్మాస్. ఈ సృష్టి యొక్క కేంద్ర బిందువు మీరే. మీకు ఆశీస్సులన్నీ కూడా, శుభాశీస్సులన్నీ కూడా మీ స్వరూపము నుండియే వస్తాయి. మీకు అభయము కూడా మీ స్వరూపము నుండియే వస్తుంది. కాబట్టి మీరేం చేయాలంటే మీ స్వరూపంలో ఫోకస్ చేసుకోవాలి. ఆత్మయందు మీ ఫోకస్ను పెట్టాలి. మీరు అనుకుంటారు మీకు ఆనందము బయట నుంచి ఎక్కడి నుంచో వస్తుంది అనుకుని
మీరేమో బయట అన్వేషిస్తూ ఉంటారు. యు పుట్ యువర్ ఫెయిత్ ఇన్ ది అవుట్ సైడ్. పీపుల్ దే పుట్ ఫెయిత్ ఇన్ ది అవుట్ సైడ్. అవుట్ సైడ్ అంటే ఏమిటి? బ్యాంకులో డబ్బు ఉంటుంది, దాంట్లో ఫెయిత్ పెడతాడు, దాని మీద ఫెయిత్. బ్యాంకులో డబ్బు వాళ్ళు ఎవరో పుచ్చేసుకుంటారండి, మన దాకా రానివ్వరు దాన్ని. ఇప్పుడు మీరు బ్యాంకులో 10 లక్షలు వేశారనుకోండి, మీరు ఆ 10 లక్షలు తెచ్చుకొని భోజనం చేస్తారా ఏమి? ఏపూట కాపూట ఏదో బ్రేక్ఫాస్ట్ లంచీను డిన్నరు చేస్తూ ఉంటారు. ఆ 10 లక్షలు అక్కడ ఉంటుంది. పుస్తకం చూసుకుని పుస్తకం కూడా ఏం చూస్తారు, స్మృతి, దాంట్లో 10 లక్షలు ఉంది అని అనుకుంటూ దాని మీద ఫెయిత్ పెట్టుకుని మీరు ఉంటారు. భుంజంతి ధూర్తా కృపణస్య విత్తం. మనం పోగొట్టిన డబ్బుల్ని ధూర్తులు ఎవరో అనుభవిస్తారు. వీడు 10 లక్షలు పైసా కూడబెడతాడు, వాడు ఆ 10 లక్షల్లో వాడు ఎవరికో వెళ్తుంది, అది ఎవరికో వెళ్తుంది, మనవాడికి వెళ్తుంది, మనవాడికో వెళ్తుంది, మనవాడికో బావమరుదుకో ఎక్కడికో పోతుంది, లేకపోతే బావమరుది కొడుక్కో ఎక్కడికో చే ఇట్ ఎండ్స్ అప్ సమ్వేర్. వాడు ఏం చేస్తాడంటే ఏటీఎంకి వెళ్ళి ఆ 10 లక్షల్లో 1 లక్ష డ్రా చేస్తాడు. వీడు కళ్ళు తిరిగి పడిపోతాడు. వీడు బతుకు మొత్తం మీద 1 లక్ష డ్రా చేయడం అంటే ఏమిటో వీడు ఎప్పుడూ ఎరగడు. 1 లక్ష డ్రా చేసేవాడు అయితే 10 లక్షలు ఎలా మూట కడతాడు? వీడు 50 రూపాయలు 25 రూపాయలు డ్రా చేయడమే వీడు బతుకు. వాడు 1 లక్ష డ్రా చేస్తాడు, ఆ కట్ట జేబులో పెడతాడు, దాన్ని ఖర్చు పెడుతూ ఉంటాడు, 1000 కాగితాలు ఇస్తూ ఉంటాడు. వీడు పోయాడు కాబట్టి పర్వాలేదుగా బతుకుంటే వీడికి స్పృహ తప్పి పడిపోతాడు ఈ ఖర్చు చూసి. అలా పోతూ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే అభయము అన్నది బయట ఉండేటువంటి ధనము సంపద కనక వస్తు వాహనాదులు ఎందు పెడతారు లౌకికులు. లౌకికుల అభయం ఎక్కడ ఉంటుంది? ధన కనక వస్తు వాహనాదులు ఎందు. మీరు కుక్కపిల్లను కూడా జాయిన్ చేసుకుంటే జాయిన్ చేసుకోవచ్చు, దానికి వాటి ఎందు ఉంటుంది అభయం. అమ్మాయి కుక్క ఉంది నాకు ఇంక భయం లేదను, కుక్కను బట్టి నాకు భయం లేదనుకుంటాడు. ఒక ఆయన అలా అనుకునేవాడు, నాకు తెలుసు ఆయన, కుక్క ఉందండి ఇంక భయం ఉండదండి మనకి అనేవాడు ఆయన. ఆ కుక్క ఆయన్ని ఒకసారి కరిచింది, 17 చోట్ల కరిచింది. 17 చోట్ల సూచర్స్ వేశారు, 17 చోట్ల అది కరిచింది. అది కరుస్తుంటే దాన్ని ఎలా ఆపాలో ఆయనకు అర్థం కాలేదు. హీ కుడ్ నాట్ స్టాప్ ఇట్, ఎందుకంటే ఆయన చక్కగా మంచి బలమైన పోషకాహారం తినిపించాడు, అది ఎలా పడితే అలా తయారై ఉంది. హాస్పిటల్లో ఉన్నాడు ఆయన, ఐసీయూలోనూ హాస్పిటల్లో ఉండగా ఐసీయూ నుంచి బయటకు వచ్చి వార్డులో ఉండగా నేను వెళ్ళి చూసి వచ్చాను. ఇప్పుడు ఏం చేశారు ఆ కుక్క అని అడిగాను. ఏదో చేశారు సంథింగ్. కుక్క అభయం కుక్క ఎందు ఉంటుందా? ఈ లౌకికులు ఏమనుకుంటారంటే అభయం బయట అనాత్మ ఎందుందనుకుంటారు. ఇక ఈ మేము అధ్యాత్మం చేస్తున్నాం అనుకునేవాళ్ళు దే పుట్ దేర్ ఫెయిత్ ఇన్ ఫేబుల్స్ అండ్ మిత్స్. ఏవో ఫేబుల్స్ ఉంటాయి, వ్యాఘ్ర శర్మ వృత్తాంతము, ఏవో వాటి వృత్తాంతము, ఏవో మిత్స్ ఉంటాయి, వాటిలో ఫెయిత్ పెడతారు. రేప యు పుట్ యువర్ ఫెయిత్ ఇన్ యువర్ స్వరూప. నీ ఫెయిత్ నువ్వు ఇక్కడ పెట్టుకో, నీ ఆత్మస్వరూపమునందు పెట్టుకో. డోంట్ పుట్ యువర్ ఫెయిత్ ఇన్ ది అనాత్మ. ధన కనుక వస్తు వాహనాదులు ఎందు ఫెయిత్ పెట్టకు. వాట్ అంటే ఫెయిత్ పెట్టద్దంటే ఇప్పుడు వాటిని ఏదో చేసేయమని కాదు, లెట్ దెమ్ బీ ఇన్ దేర్ ప్లేస్. యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దెమ్, ఎందుకంటే దే కెనాట్ ప్రొటెక్ట్ యూ. దే ఆర్ యువర్ క్రియేషన్, దే కెనాట్ ప్రొటెక్ట్ యూ. అండ్ నెవర్ పుట్ ఫెయిత్ ఇన్ ఫేబుల్స్ అండ్ మిత్స్. అవన్నీ వాటిల్లో సత్యం ఉండదు, ఏవో ఉంటాయి కథలు, వాటిలో ఫెయిత్ పెట్టకూడదు. ఫెయిత్ స్వరూపం మీద, ఆత్మస్వరూపం మీద ఉండాలి. కనుక ఆత్మ ఎందే సర్వము ఉన్నది, ఆత్మ నుండియే సర్వము ఆవిర్భవిస్తున్నది. ఇత్యేవమాది ప్రకారై విస్తారం యదా పశ్యతి. ఇప్పుడు నేను మీకు విస్తారాన్ని వ్యాఖ్యానం చేశాను. ఆత్మస్వరూపం నుండియే పంచభూతములు పుడుతున్నాయి. ప్రేమ, ఇప్పుడు భార్య అంటారు, భార్య అంటే అర్థం ఏంటండి? ప్రేమ యొక్క ఒక కేంద్రము, ది ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్ కదా. భార్య అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్ కదా. లవ్ ఎక్కడి నుంచి పుడుతుంది? ప్రేమ నుంచి, తన హృదయం నుంచి వస్తుంది. హృదయం నుంచి ప్రేమ వస్తే ఆ ప్రేమకి మీరు ఒక ఫోకస్ పెడితే, ఒక కండిషనింగ్ పెడితే, ఈ ప్రేమ ఇక్కడికి ఫిక్స్ చేసి పెడితే, ఒక ఫిక్సేషన్ పెడితే, ఆ ఫిక్సేషన్కి భార్య అని పేరు.
మరో ఫిక్సేషన్కి కొడుకు అని పేరు, మరో ఫిక్సేషన్కి కుక్క పిల్ల అని కూడా పేరున్నా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి ప్రేమ అనేది సహా స్వరూపత మన స్వరూపం నుంచి వస్తుంది, అభయం అనేది స్వరూపం నుంచి వస్తుంది. అజ్ఞానంతో నిండిన మనస్సు భయాలని కల్పిస్తూ ఉంటుంది. మీరు తత్వాన్ని తెలుసుకుని ఆ భయాలన్నీ పక్కన పెట్టి మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటే మీరు అభయస్థానంలో ఆల్రెడీ ఉన్నారు. కనుక ఈ విధంగా సర్వ ఇన్ని రకములుగా నిచ్చేవమాది ప్రకారై మీరు ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పెట్టుకోండి. అనేక పద్ధతులు ఉన్నాయి, వీటన్నిటినీ ఉపయోగించి అనేక విధములుగా సర్వము ఆత్మస్వరూపము యొక్క విస్తారము తప్ప మరి ఒకటి కాదు అని తెలుసుకోవాలి. యదా పశ్యతి, ఎప్పుడైతే అలా తెలుసుకున్నాడో అప్పుడు ఏమవుతుంది, బ్రహ్మ సంపద్యతే బ్రహ్మైవ భవతి తదా తస్మిన్ కాలే ఇత్యర్థః. అదే క్షణంలో అదే సమయంలో మీరు బ్రహ్మనిష్ఠులైపోతారు, బ్రహ్మస్వరూపులైపోతారు. చూడండి, యద్భావం తద్భవతి. ఇప్పుడు నేను చాలామంది ఏమంటారంటే నేను గృహస్థునండి అని చెప్తే నాకు ఇప్పుడు ఆత్మజ్ఞానం ఇప్పుడు ఎక్కడ అంటుపడుతుంది, అదే ఇప్పుడే ఎక్కడ వంట పడుతుంది, నేను గృహస్థునండి అంటారు. అంతే, మీకు వంట పట్టదు అంతే, మీకు వంట పట్టదు అంతే. ఇప్పుడు నేను బక్కవాడినండి, నేను కుస్తీ ఏం పడతాను అని అన్నారు. మీరు కుస్తీ పట్టరు అంతే, అలాగే ఉంటారు. ఈ కుస్తీ పట్టి వాళ్ళని చూడండి, వాళ్ళందరూ బక్కగానే ఉంటారు. వాళ్ళేమి ఇలా దొడ్డుగా దొడ్డుగా ఉంటే అది వేరే, మళ్ళా దొడ్డుగా ఉన్న ఆ డిపార్ట్మెంట్ వేరు. ఈ యోద్ధలందరూ కూడా బక్కగానే ఉంటారు వాళ్ళు. అదేమిటంటే ఆత్మవిశ్వాసం ఉండి దాంట్లో కృషి చేస్తే వస్తుంది. అలాగే మేము నన్ను నిన్న ఒకరో ప్రశ్న అడిగారు, స్వామీజీ మేము అజ్ఞానంలో మిమ్మల్ని ఏదైనా ప్రశ్న అడగచ్చా అన్నాడు. ఏదో అడగద్దని చెప్పాను నేను. ఇంకా అజ్ఞానం, ఎందుకంటే మీరు అజ్ఞానులు, మీరు అడిగే ప్రశ్నలో ఏమీ జ్ఞానం ఉండదు, నేను చెప్పినా మీకు అర్థం కాదు, ఇంకా మీకు నోరు నొప్పి నాకు నోరు, అంతకంటే ఎక్కువ నోరు నొప్పి, వద్దు మీరు అడగద్దు అంటే అలా కాదు. మరి మీరు సత్సంగం ప్రశ్నలు అడగమన్నారు కదా అంటే, చూడు జిజ్ఞాసువులను అడగమన్నాను, అజ్ఞానుల్ని నేను అడగమనలేదు. అజ్ఞానులు ఏమీ అడగద్దు, జిజ్ఞాసువులైతే అడగండి. కాబట్టి తన స్వరూపాన్ని తాను తెలుసుకునేటువంటి ఉత్సాహం కలిగి నేను తెలుసుకోగలను అనుకుంటే వాడు జిజ్ఞాసు. అబ్బే మనకెక్కడ తెలుస్తుందండి బ్రహ్మ, అదేదో వశిష్ఠ వామదేవులకి. వశిష్ఠ వామదేవులు అంటే ఎప్పటి వాళ్ళు వీళ్ళు? హిస్టోరియన్స్ని అడిగితే వాళ్ళు మిథాలజికల్ అంటారు. ఏదో పోనీ మనం మరీ మిథాలజీలోకి తోసేయద్దు, కొంత మనం కవర్ చేసుకొద్దాం అనుకుంటే 5,500 సంవత్సరాల క్రితం ఉండేవారు వ్యాస భగవాన్. మరి అంతకంటే ముందువాడు ఈ వశిష్ఠుడు వామదేవుడును 6,000, 10,000, 10,000 సంవత్సరాలు, 6,000 సంవత్సరాలు అంత క్రితం ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ గురించి మనం ఏం చెప్తాం? వాళ్ళకి జ్ఞానం కలిగిందంటే మరి మన మాట మనం చూడాలి తప్ప, లేదా హిమాలయాల్లో ఉన్న వాళ్ళకి కలుగుతుంది అంటే ఇంకా మనకు కలగదు. యద్భావం తద్భవతి, వాట్ యు సే. నేను నాకు గ్రహబలం బాగులేదండి తథాస్తు, ఇంక గ్రహబలం బాగుండదు. అరే రామానుగ్రహ బలం నాకు ఉన్నది, గ్రహబలం బాగులేకపోవడం అనే మాటే లేదు అనండి మీరు. మీకు గ్రహబలం బాగుందంతే. రామానుగ్రహ బలం కావాలా గ్రహబలం కావాలా? రామ అనండి, రామానుగ్రహ బలం నాకుంది అనండి. ఎస్ గ్రహబలం. ఎవరో శ్రీరామకృష్ణులో దృష్టాంతం చెప్పారు. ఎవరో ఒక ఆయన ఏమయ్యోయ్ నువ్వు మైలపడ్డావు అన్నారు. అంటే అతను వెంటనే, ఓ మైలపడ్డానా, సరే అయితే ఓం నమశివాయ ఇప్పుడు నేను శుద్ధుణ్ణి అయిపోయాను అన్నాడు. అంటే శ్రీరామకృష్ణుల వారు అన్నారు, చూడండి అతని భక్తి, అతని యొక్క ఫెయిత్ చూడండి, అలా ఉండాలి, దట్ ఈస్ ది శుద్ధి. అంతే, ఇప్పుడు మైలుపడ్డవాడు ఒకడు మైలుపడ్డాడు, గంగానదిలో స్నానం చేసి వచ్చాడు. ఏమంటే గంగానదిలో 3 సార్లు చేయాలా 5 సార్లు చేయాలా అని అడిగాడు. అంటే వీడు మైలు ఉన్నట్ట పోయినట్ట, ఇంకా పోలేదన్నమాట. కాబట్టి మేము గృహస్థులమండి. మీరు గృహస్థులని మీరు అనుకుంటున్నంతసేపు మీ అండ్ మై హౌస్ అని దాంట్లో అదే పరిధిలో ఉండిపోతారు.
గృహస్థ గృహం ఎక్కడికి పోదు, అలాగే ఉంటుంది. మీ స్వరూపం ఇల్లు వాకిలి భర్త భార్య అందరూ అలాగే ఉంటారు. నా స్వరూపము పూర్ణము అని మీరు తెలుసుకుంటే ఆ తెలుసుకున్న క్షణంలోనే మీరు పూర్ణులైపోతారు. నా నేను దుఃఖిని అనుకోగానే మీరు దుఃఖైపోతారు. ఈ దుఃఖమునకు హేతువేమి అని ప్రశ్నించారనుకోండి, మీరు దుఃఖి కాదు. దుఃఖము యొక్క మీమాంస చేసి వాళ్ళు అవుతారు తప్ప దుఃఖెవరు. ఈ దుఃఖము సహేతుకమా అని మీరు ప్రశ్నించారనుకోండి, వెంటనే దుఃఖం కూడా పోతుంది. అంటే మీరు దుఃఖి కాదనమాట. కాబట్టి నేను ఆత్మస్వరూపుణ్ణి అని మీరు ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడే మీరు బ్రహ్మనిష్ఠులు అయిపోతారు. ఎందుకంటే మీరు ఆత్మస్వరూపులు అయ్యే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మీరు ఆత్మస్వరూపులు కానక్కర్లేదు. మీరు ఆత్మస్వరూపులను అన్ని మీరు తెలుసుకుంటే సరిపడుతుంది. అప్పుడే మీరు బ్రహ్మనిష్ఠులు అయిపోతారు. మీకు ఒక దృష్టాంతం చెప్తా. ఒక ఆయన బ్లడ్ టెస్ట్ చేయించాడు. ఎందుకునో బ్లడ్ టెస్ట్, ఏదో కొలెస్టెరాల్నో ఏదో బ్లడ్ టెస్ట్ చేయించాడు. అక్కడ ఏదో డయాగ్నాస్టిక్స్కి తీసుకెళ్ళి ఇచ్చాడు. ఇది జరిగిన కథ, లక్నోలో జరిగింది ఇది. ఆ బ్లడ్ టెస్ట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ చేయించారు. వాళ్ళు ఏవో రోజుకు 30-40 టెస్టులు చేస్తారు. అది కూర్చుని జాగ్రత్తగా రాయాలి, సరిగ్గా రాయరు. వీడి టెస్ట్ ఈ వీడి పేరుకి వాడి పేరు, వాడి పేరుకి వీడి పేరు రాసి వీడికి ఒక క్షయవ్యాధిగ్రస్తుడి యొక్క బ్లడ్ టెస్ట్కి వీడి పేరు రాశారు. వీడిది మరొకడికి ఎవరికో పోయింది. వీడు బ్లడ్ టెస్ట్ తెచ్చుకుని ఇంటికి వచ్చాడు. నీకు టీబీ ఉన్నది అని చెప్పారు వాళ్ళు. ఆ బ్లడ్ టెస్ట్లో రాసి ఉన్నది టీబీ. ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తుండగా అంతవరకు దగ్గినవాడు కాదు, ఏదో దగ్గిన పెద్ద పట్టించుకున్నాడు. ఇంటికి వస్తూనే దగ్గుకుంటూ లోపలికి వచ్చాడు. భార్య అడిగింది, ఏమిటో అలా దగ్గుకుంటూ వస్తున్నారేమిటి, వెళ్ళి బ్లడ్ టెస్ట్ ఏమైందని అంటే, ఇంకా నువ్వు అడగద్దు, నేను క్షయవ్యాధిగ్రస్తుడిని అయిపోయాను అని మంచం మీద పడిపోయాడు. అయ్యో అలా మంచం మీద పడిపోయాడు ఏమిటని ఇంకా ఆవిడే ఉపచారాలు మొదలుపెట్టింది. అన్నం తిందామంటే నేను లేవలేకపోతున్నానంటే అలాగే పడుకోబెట్టి చెంచేతోటి అన్నం పెట్టడం ప్రారంభించింది. ఉపచారాలు మంచం మీదే అని నేను అలా అయిపోయాడు. అప్పుడే ఈ లోపల ఆవిడ తమ్ముడు వాళ్ళ ఢిల్లీలో డాక్టర్ ఆయన, ఆవిడ ఉత్తరం రాసింది అప్పట్లో, తమ్ముడు మీ బావగారు పరిస్థితి ఎలా ఉందిరా, ఆయనకి టీబీ వచ్చింది, ఒక్కసారి నువ్వు వచ్చి నువ్వు డాక్టరు కనుక ఆ మందులు అవి చెక్ మేము ఏదో వైద్యం చేయించుకుంటాము చేయిస్తున్నాము. టీబీ మాత్రం మొదలుపెట్టాడు ఆయన, వైద్యం చేయిస్తున్నాము, నువ్వు ఒక్కసారి వచ్చి మాకు గైడెన్స్ ఇవ్వవలసిందే అని ఒక కార్డు రాసి పారేసింది ఆవిడ. ఈ కార్డు 3 రోజులకి ఢిల్లీ చేరింది. అతను సరే అదేమిటి బావ, మంచిది, ఆ బలంగా ఆరోగ్యంగా ఉండేవాడు, ఇంతట్లోకి టీబీ ఎలా వచ్చింది అని ఆయన ముందు ఆశ్చర్యపోయాడు. ఆయన ఏమో వచ్చిందేమో, ఇన్ఫెక్షన్స్ ఏం చెప్పగలం అని ఆయన వెంటనే వీకెండ్లో రోజు సెలవు పెట్టుకుని వీకెండ్లో వచ్చాడు. వచ్చి చూస్తే ఇతడు టీబీ వ్యాధిగ్రస్తుడై చిక్కి బక్క చిక్కిపోయి తిండి తిప్పలు లేకుండా కంగు మన దగ్గుకుంటూ మంచం మీద పడు ఉన్నాడు. చూసావా బావా నా పరిస్థితి ఏమైపోయిందో అని భోరు అన్నాడు. ఆయన కూడా పాపం, అయ్యో ఎంత మనిషి 4 రోజులు అయ్యేపటికి ఎంత చిక్కిపోయాడో, తిండి తింటేగా వారం అయ్యేపటికి చిక్కిపోయాడు. సో పాపం, అయ్యో పాపం టీబీ ఆ మందులు అవి చూసి సరే అయితే మరి ఇంక టీబీకి తగ్గ మందులే వాడుతున్నారు మీరు, ఒక 6 మాసాల్లో కుదుట పడుతుంది అని పాపం చెప్పి, అయినా ఏదో బ్లడ్ టెస్ట్ ఒకసారి చూడనివ్వండి అని ఆ కాగితం తీశాడు. ఫైల్ కదా, ఓ ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్లో ఆ టెస్ట్ చూస్తే టీబీ టెస్ట్ అది. ఆయనకి ఎందుకునో డౌట్ వచ్చింది. He was not sure. A daggi paddhati, whatever. He had a doubt. Aina mandulu vaadutaram kada, asalu improvement evana vachindo kuda telustundani malli blood teeskunnadu. Teeskuni malli test chesthe there is no TB. Adi inkoka test vidiki vachindi. Aa blood test pattukochadu intiki. Ey baba neeku TB ledhe emi ledaya, adi inkoka test. అని అడిగింది. వీడు ఏమిటన్నావో మళ్ళీ చెప్పోసారి అంటే, ఆ టెస్ట్ నీది కాదు, ఇంకొకటిది నీకు వచ్చింది, నీది ఇంకొకటికి వెళ్ళింది. నీ బ్లడ్ టెస్ట్ ఇప్పుడు నేను రికవర్ చేశా, ఇప్పుడు కొత్తగా మళ్ళీ చేయించా, ఇట్ ఈస్ నౌ కన్ఫర్మ్డ్ బియాండ్ డౌట్ నీకు టీబీ ఇన్ఫెక్షన్ లేదు అనేప్పటికీ, నిజమా అని లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుని ఫోన్లే ఫ్రీ అయిపోయాను, అప్పటికే రోగం పోయింది. అవును ఈవేళ వంటే ఉండేవని అడిగింది. అంటే ఏంది, బీరకాయ చప్పటి కూర చేశానంటే అదేం కూడా, అది పక్కన పెట్టి వంకాయ కారం పెట్టి కూర చేయమన్నాడు. సో ఆవిడ వంకాయ కారం పెట్టి కూర మళ్ళీ చేస్తే అప్పుడు కడుపు నుండా భోజనం చేశాడు, మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు.
మనం అలాంటి వాళ్ళం. మనకి ఏ రోగము లేదు, అజ్ఞానం అనే రోగం తప్ప ఇంకా ఏ రోగము లేదు. సంసార వ్యామోహం అనేటువంటి మనము ఈ దీన్ని ఏమన్నారంటే విషం కాటు వేసినప్పుడు ఆ విషం ఒల్టికి ఎక్కితే వాడికి ఒక రకమైన మత్తులో ఉంటాడు. ఆ విషం యొక్క ప్రభావం చేత ఏది స్పష్టంగా తెలియకుండా మూర్ఖంగా అజ్ఞానంలో ఉంటాడు. సంధి ప్రేలాపన అది ఉంటుంది ఆ విషం యొక్క ప్రభావం చేత. మనము సంసారం అనే సర్పం చేత దుష్టులమై అటువంటి సంధి ప్రేలాపనలో జీవిస్తూ ఉంటాం. సంధి ప్రేలాపన అంటే ఎలా ఉంటుందో మీకు దృష్టాంతం చెప్పంటారా? అదిగో నా దగ్గర బ్యాంకులో 10,000 లక్షలు ఉన్నాయి, దాన్ని నేను స్టాక్ మార్కెట్లో నేను కుదువ పెట్టాను, ఇదంతా కూడా మనకి కలిసి వస్తుంది, ఇది సంధి ప్రేలాపన అంటే. కాబట్టి అజ్ఞానం అనే విషాన్ని, ఆ వ్యామోహం అనేటువంటి మత్తుని వదిలించుకుని మీ పూర్ణస్వరూపాన్ని మీరు తెలుసుకుని కృతార్థులు కండు. మీకు వచ్చిన రోగం అనేది ఏదీ లేదు, అజ్ఞానము వల్ల వచ్చిన రోగము. అజ్ఞానం వల్ల వచ్చిన రోగం అంటే ఏమిటి? అసలు యథార్థంగా ఉన్న రోగము కాదు, యథార్థంగా ఉన్న రోగం కాదు అది, అజ్ఞానం వల్ల వచ్చిన రోగం అని. అంచేత మీరు బ్రహ్మస్వరూపులయ్యే ఉన్నారు, మీరు తెలుసుకోండి, ఈవేళ తెలుసుకోండి, లేదని అంత కంగారు లేదని పోనీ మళ్ళీ నెల తెలుసుకోండి, అది కూడా తొందర అయిపోతుంది, పోనీ మళ్ళీ సంవత్సరం తెలుసుకోండి, లేదండి ఇంకా పోనీ 100 జన్మల తర్వాత తెలుసుకోండి. ఎప్పుడు తెలుసుకున్నా ఇంతే తెలుసుకోవాల్సినది. కాబట్టి మీరు ఆత్మస్వరూపులయ్యే ఉన్నారు, మెల్లమెల్లగా తెలుసుకోవాలి. ఇలాగ దుఃఖము కలదా, దుఃఖమునకు హేతువేమి, ట్రై చేయండి, మీరు దుఃఖం నుంచి కొంత విముక్తి కలుగుతుంది. అంటే మీరు ఆత్మస్వరూపం వైపు అడుగు ముందుకు వేశారన్నమాట. లోభం ఉందనుకోండి, ఈ లోభము సత్యమా, దేని ఎడల లోభం ఉన్నదో అది యథార్థమా అని ఆ లోభాన్ని పరిశీలించండి. ఆ లోభం పోతే మీ స్వరూపానికి దగ్గర ఇంకొక దగ్గరయ్యారు. దీన్ని శ్రీరామకృష్ణులు ఏమన్నారంటే ఉల్లిపాయ పొరలు తీయడం లాంటిది అన్నారు. ఆఖరి పొర కూడా తీస్తే ఏముంటుంది, ఏముండదు, అక్కడ ఏముండదంటే ఆకాశం ఉంటుంది అని అర్థం. అలాగే అజ్ఞానం యొక్క ఆఖరి పొర కూడా తీసేసి, ఆఖరి పొర ఏమిటంటే నేను అనే సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ, ఆ పొర కూడా తీసేస్తే ముందు మమకారము పొరలన్నీ తీసేసి ఆఖరికి అహంకారము అనే పొర కూడా తీసేస్తే ఇంకేముంటుంది, ఆ బ్రహ్మయే ఉంటుంది. ఆకాశము అంటే బ్రహ్మ, హద్దులు లేని, ద్వైతము లేని, కేవల బ్రహ్మస్వరూపులుగా అంటే పూర్ణ చిద్రూపులుగా మిగిలిపోతారు. బ్రహ్మ సంపద్యతే తదా, యూ కెన్ అకాంప్లిష్ ఇట్ నౌ అండ్ హియర్. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఇప్పుడు శంక ఏమంటే, నాలో ఆత్మ, ఆయనలో ఆత్మ, మరొకరిలో ఆత్మ అంతా ఒకటేనా అని శంక. అంటే ఒకటే, అదేమిటండి, వీధి కుక్కలో ఆత్మ చాలా అపవిత్రంగా ఉంటుంది కదా, నాలో ఆత్మ అంత అపవిత్రం కాదు, కొంచెం పవిత్రమైనది, మా గురువు గారి ఆత్మ అయితే మరింత పవిత్రము అని ఈ రకంగా అది ఎలా చెప్పగలిగారు? వీధి కుక్క అపవిత్రమైనది, దాని దేహము దాని బతుకు అపవిత్రము, కాబట్టి దాని ఆత్మ అపవిత్రమైపోతుంది. మేము సంసారము గృహస్థలము పుణ్యపాపములు గలవారము, కాబట్టి మా ఆత్మ మిశ్రము 50-50. మా గురువుగారు హిమాలయాల్లో తపస్సు చేసి వచ్చారు, అక్కడ హిమాలయాల్లో తపస్సు, ఆ తపస్సు చేసిన దాంట్లో అన్ని మిత్స్ అండ్ ఫేబుల్స్. 150 సంవత్సరాలు మా గురువుగారు హిమాలయాల్లో తపస్సు చేశారు. ఆయన వయస్సు చూస్తే 70వ పడిలో ఉన్నారు ఆయన, కొంచెం అప్పుడే బాల్డ్ హెడ్ అవి వచ్చాయి, 70వ పడిలో ఉన్నారు. మరి 150 సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేస్తే మరి ఇప్పుడు 70వ పడిలో ఎలా ఉన్నారు అని నేను అడిగా. అడిగితే ఆ 150 సంవత్సరాలు టైము ఫ్రీజ్ అయిపోతుందండి అని చెప్పాడు. సరిగ్గా తెలుసుకుంటే కొంత ఇంట్రెస్టింగ్ ఐటమ్ మొత్తానికి. టైముకి ఐదు స్టైల్ కంటే ఓ అడుగు పై మాట చెప్పాడు. ఐన్స్టైన్ టైం రిలేటివ్ అన్నాడు, న్యూటన్ టైం అబ్సల్యూట్ అన్నాడు, ఐన్స్టైన్ అంతకంటే పై మాట టైం రిలేటివ్ అన్నాడు. ఈయన ఆ ఐన్స్టైన్ కా బాప్ హయ్యే
టైం ఫ్రీజ్ అయిపోతుందని చెప్పాడు. దిస్ నో ఫిజిసిస్ట్ టోల్డ్ దాట్. వాళ్ళు నేర్చుకోవాలి ఈయన దగ్గరికి వచ్చి. సరే, సో ది పాయింట్ ఈజ్ మరి మా గురువుగారి ఆత్మ అత్యంత పవిత్రము, పరిశుద్ధాత్మ. ఎవరిది పరిశుద్ధాత్మ అంటే? మీరు నేను కాదు, దేవుడు. దేవుడు పరిశుద్ధాత్మ, మీరు నేను అపరిశుద్ధాత్మలమే, పాపులమే. ఇదో గోళ లోకంలో, ఇదొక ప్రచారం. మీరందరూ పాపులు అనే పెద్దానికో ప్రచారం. వీళ్ళు మేమేం పుణ్యాత్మలం అని వీళ్ళు అనుకోవట్లేదు. వీళ్ళు ఎప్పుడూ పాపులమనే అనుకుంటున్నారు. దాని మీద అదే ప్రచారం, వెరీ అన్ఫార్చునేట్. సో కాబట్టి ఆయా దేహముల యందు ఉండే ఆత్మకి ఆయా దేహముల యొక్క గుణదోషములు సంక్రమిస్తే ఆత్మ ఒక్కటి ఎలా అవుతుంది? ఆత్మలు భిన్న భిన్నములు అయిపోతాయి కదా అని ఒక ప్రశ్న అవతారిక. ఏకస్య ఆత్మన సర్వదేహాత్మత్వే తద్దోష సంబంధే ప్రాప్తే ఇదముచ్యతే. శంక ఏమిటంటే ఆత్మ ఒక్కటేనండి? ఒకటే. ఇప్పుడు ఈ ఆత్మ వెళ్ళి ఒక రావణాసురుడి హృదయంలో ఉందనుకోండి, అప్పుడు రావణాసురుడి యొక్క బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ ఆత్మకు వచ్చేస్తాయి. విభీషణుడి హృదయంలో ఉందనుకోండి, విభీషణుడి యొక్క గుడ్ క్వాలిటీస్ ఆత్మకు వస్తాయి. కాబట్టి ఈ ఆత్మ ఏమవుతుందంటే అనేక అనేకములైన బ్యాడ్ పాపాలని అనేక అనేకములైన పుణ్యములను అది సంపాదించుకుని కూర్చుని ఉండాలి అని శంక కలగడం సహజం. దాని మీద సమాధానం చెప్తున్నారు. ఆత్మ అనాది నిర్గుణము, అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మ అవ్యయ. సో అయం అయం పరమాత్మ అసౌ కాదు. అసౌ అంటే అక్కడ వైకుంఠంలో. అసౌ వా ఆదిత్య. ఆదిత్యుడు ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడా ఆదిత్యుడు? ఇక్కడుంటే ఇదంతా బూడిదై కూర్చుంటుంది. ఆదిత్యుడు ఇక్కడ లేడు. అయం ఆదిత్య అనకూడదు, అసౌ ఆదిత్య అనాలి. సో సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే అసౌ ఆదిత్యే. కాబట్టి ఇక్కడ అసౌ పరమాత్మ కాదు, అయం పరమాత్మ. అంటే ద్వైతులు అర్థం చేసుకోవాలి, అందుకోసం చెప్తున్నాను నేను. కొంచెం సంస్కృతం చదువుకున్న వాళ్ళు అయితే అయం అంటున్నారు తప్ప అసౌ అంటలేదు. అయమాత్మ బ్రహ్మ, ఇది మాండుక్యం, ఇది అభినయము అంటారు దాన్ని. అయం అనే శబ్దము అభినయం. ఇదం జగత్, ఇదం జగత్, ఇలాగా ఇదం జగత్ అంటే ఇలా కాదు, ఇదం జగత్ కాదు, ఇదం జగత్. అలాగే అయమాత్మ బ్రహ్మ అనాలి, ఇలా అనకూడదు. అయమాత్మ బ్రహ్మ హృదయస్థానం, అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మ. అసలు నిజానికి ఈ పరమాత్మ, ఆత్మయే పరమాత్మ. ఇది నెయ్యి. ఏమండి నెయ్యి అంటే ఎలాంటి నెయ్యి? ఇది స్వచ్ఛమైన నెయ్యి అన్నట్టుగా ఇది ఆత్మ. అంటే ఏమన్నా ఆత్మ అంటే పుణ్యపాపాలు ఏవేం లేవయా? ఇదే పరమాత్మ, అయం పరమాత్మ, పరమ ఆత్మ. పరమ ఆత్మ అనాలి, పరమ ఆత్మ అనకూడదు. పరమాత్మ ఎలా అవుతుంది? అవదు. పరహ ఆత్మ అవుతుంది, సమాసం చేస్తే పరాత్మ అవుతుంది. పరమాత్మ అన్నది మీకు సిద్ధించాలంటే పరమహ ఆత్మ, కర్మధారయ సమాసం. సో పరమాత్మ, అయం పరమాత్మ, ఈ పరమాత్మ. అవ్యయ, ఎటువంటి వికారములు మార్పులు చేర్పులు లేనివాడు. ఈ పరమాత్మ యందు మార్పులు చేర్పులు ఏమీ లేవు. ఈ పరమాత్మ వెళ్ళి ఒక సోమయాజి యొక్క హృదయంలో ఉన్నాడనుకోండి, ఆ సోమయాజి సోమయాగం చేసిన పుణ్యం ఈ పరమాత్మకు వచ్చిందనుకోండి, అంటే మార్పులు చేర్పులు వచ్చినట్టే? రాదు. ఇంకొకడు పాపి ఉంటాడు, ఓ మర్డరర్ ఉంటాడు, వాడి హృదయంలో ఈ పరమాత్మ ఉన్నాడనుకోండి, ఆ పాపం ఈ పరమాత్మకు వస్తుందా? రాదు. అందువల్ల అవ్యయ. ఎందుకని పరమాత్మ అవ్యయమైనాడు అంటే, చూడు, ప్రకృతి ఆత్మ పురుష, పురుష అంటే పరమాత్మ, ప్రకృతి పురుష, ప్రకృతి అనాది, పురుష అనాది. మనం చూసాం ప్రకృతి పురుషశ్చాపి
అనాది అనాది విద్ధి భారత ఏదో ఉందిగా శ్లోకం, విద్యనాది ఉభావపి. పురుషుడు ప్రకృతి రెండూ కూడా అనాదులే, తెలుసుకో. రెండింటికి అనాదే. ఈ కథ అంతా మనం చదివినాము. అయితే మరి ప్రకృతి అనాదియే, పురుషుడు అనాదైతే మరి రెండింటికి తేడా ఏముంది అంటే, ప్రకృతి గుణాత్మకము, పురుషుడు నిర్గుణ. ప్రకృతి గుణాత్మకము. ఇప్పుడు గోడ ఆకాశము, గోడ ఉందా? గోడని ఆనుకుని గోడ చుట్టూ ఏముంది? ఆకాశం ఉంది కదా. ఇప్పుడు గోడకి ఆకాశానికి తేడా ఉందా లేదా? ఉంది. రెండు రెండు భూతములే అయినప్పటికీ భేదము కలదు. ఏమిటి తేడా? ఇప్పుడు రంగు వేశారనుకోండి, రంగు గోడకు అంటుకుంటుందా ఆకాశానికి అంటుకుంటుందా? గోడకే అంటుకుంటుంది. ఏం పోనీ, గోడకి రంగు వేసినప్పుడు గోడకి దగ్గరలో వస్త్రం ఉందనుకోండి, ఈ రంగు కొంత వస్త్రానికి కూడా తగులుతుంది. అలాగే గోడకి దగ్గరగా ఉన్న ఆకాశానికి కొంచెం రంగు ఏమైనా అంటుకుంటుందా? కొన్ని దూరంగా ఉన్న ఆకాశానికి అంటుకోదు. గోడకి దగ్గరగా వీడు బ్రష్ ఇలాగా డబ్బాలో ముంచేసి అలా రంగు ఓడిపోతూ గోడకి పామేస్తుంటే ఏదో ఆఫీసర్ అంత ఆకాశానికి కూడా అంటుకోకుండా ఉంటుందా? అంటుకోదు. ఎందుకంటే సో అలాగా ఇప్పుడు రంగు ఆకాశం గురించి ఎందుకంటే అనవసరం. ఇప్పుడు మనం అది కాదు, అది ఊరికే దృష్టాంతం. ఎందుకో ఒకరిదికో ఆకాశానికి అంటుకోదు. అదేవిధంగా ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు, ఇవి ప్రకృతి. ఈ దేహేంద్రియ మనస్సుల యందు ప్రతిఫలిస్తూ ఉండే వెలుగు చైతన్యం, అది పురుష. ఈ దేహేంద్రియ మనస్సుల యందు గుణములుంటాయి. ప్రకృతి యందు గుణములుంటాయి, గుణాత్మకము. కాబట్టి దేహేంద్రియ మనస్సుల యందు గుణం ఉంటుంది. ఇప్పుడు సుఖము సత్వగుణము, అది దుఃఖము రజోగుణము, మోహము, మోహము అంటే భ్రమ, మూర్ఖంగా ఉంటాడు దాన్ని మోహము అంటారు, అది తమో గుణము. వాడికి తోచదు, ఎదరవాడు చెప్తే అర్థం కాదు, దాన్ని ఏమంటారు? తమో గుణము అంటారు. కాబట్టి ఈ మూడు గుణములు ఎక్కడ ఉంటాయి? ప్రకృతి ఎందు ఉంటాయి. ప్రకృతి ఎందు ఉంటాయి అంటే చుట్టూ ఉండే నేచర్లో ఉంటాయి, అలా కాదు, అక్కడ ఉంటాయి. ఇక్కడ ప్రకృతి అంటే దేహము, ఇంద్రియములు, మనస్సు, వాటి ఎందు ఉంటాయి. కొంతమంది మనస్సు మహా చలాకీగా ఉంటుంది, అంటే రజోగుణం బాగా ఉందన్నమాట. కొంతమంది మనస్సు సూక్ష్మాన్ని గ్రహించే శక్తిని కలిగి ఉంటుంది, సూక్ష్మమైన విషయాన్ని గ్రహిస్తుంది, అంటే సత్వగుణ ప్రధానంగా ఉంది. కొంతమంది మనస్సు ముద్దు, ముద్దబ్బాయి, అంటే తమోగుణం అన్నమాట. ఇటువంటి తేడాలన్నీ కూడా మీకు దేహంలో కూడా ఉంటాయి. కొంతమంది అలా ముద్దుగా పడు ఉంటారు, దద్దమ్మల్లాగా పడు ఉంటారు, సోఫాలో కూర్చుని చిప్స్ మింగుతో కాఫీ తాగుతో సోఫా టీవీ చూస్తూ ఉంటాడు, వాడు తమో గుణ ప్రధానుడుగా ఉంటాడు. కొంతమంది మహాచలాకీగా ఉంటారు, ఇటు పరుగులు తీస్తూ ఉంటాడు. ఇంకో కొంతమంది ధ్యానమోది చేస్తూ ఉంటారు, పుస్తకం చదువుతారు, ధ్యానం చేస్తారు, ప్రేమగా ఉంటారు, అదంతా కూడా సత్వగుణము. కాబట్టి ఈ మనస్సులో మీకు గుణములన్నీ ఉంటాయి, దేహంలో గుణములన్నీ ఉంటాయి. దేహంలో కూడా చలాకీగా ఉన్నారనుకోండి, రజోగుణము. అలాగే జ్ఞానాభిముఖంగా ఉన్నారనుకోండి, మీ ప్రవృత్తి అంతా జ్ఞానాభిముఖంగా ఉందనుకోండి, దేహము అలా ధ్యానంలో అరగంట సేపు కదలకుండా కూర్చోమంటే కదలకుండానే ఉండిపోతుంది అంతే. 30 minutes వితౌట్ మూమెంట్ అంటే సత్వగుణాన్ని బాగా ఆ దేహము సంపాదించుకుందని అర్థం. కాబట్టి ఇది ఇంద్రియాల్లో కూడా అంతే. కాబట్టి దేహము, ఇంద్రియములు, మనస్సు అట్ ఎవ్రీ లెవెల్ మీకు మూడు గుణాలు ఉంటాయి. కానీ వీటినన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి ఆత్మ చైతన్యమునందు మాత్రము గుణములు ఉండవు. కాబట్టి గుణములు ఉండుట లేకపోవుట అన్నది వికారములు ఉండుట లేకపోవుట అనే స్థితిని నిర్ధారిస్తుంది. ఇది ఎప్పుడు గుణాత్మకమవుతుందో, గుణములలో మేళవింపు హెచ్చుతగ్గులు అనే కారణంగా వికారములు వస్తూ ఉంటాయి. అది నిర్గుణమైనప్పుడు దాని యందు ఏ వికారములు ఉండవు. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ అయం పరమాత్మ అవ్యయ. అది పరమాత్మ. ఈ పరమాత్మ ఈ శరీరమునందు ఉన్నది. ఇప్పుడు ఈ దీపము గలదు, ప్రకాశము. దీపం అంటే ఆ బుడ్డి కాదు, ప్రకాశము. ఆ ప్రకాశములో భగవద్గీత ప్రకాశించింది అంటే ఆ ప్రకాశము పవిత్రము అని అనొచ్చా? అనకూడదు, అలా అనకూడదు. భగవద్గీత మీద ప్రేమ ఉండాల్సిందే, కానీ భగవద్గీతను ప్రకాశింపజేసిన వెలుగు పవిత్రము అని మీరు అన్నారనుకోండి, రేపు పొద్దున్న ఏదైనా ఒక దుష్టమైన దానిని ప్రకాశింపజేసిన వెలుగు ఏమవుతుంది?
అపవిత్రమైపోతుంది. అలా అవుతుందా? మరి అవదు. భగవద్గీతని ప్రకాశింపజేసినా లేక ఒక అపవిత్రమైన దానిని ప్రకాశింపజేసినా అయోగ్యమైన దానిని ప్రకాశింపజేసినా వెలుగుకి శుభము అశుభము అనేవి ఉండవు. ఇప్పుడు మీరు వెలుగులో పుణ్యకర్మ చేస్తారు, ఆ వెలుగుకి పుణ్యం వస్తుందా? వెలుగులో తప్పు పని ఏదో చేస్తారు, ఆ వెలుగుకి పాపం వస్తుందా? రాదు. వెలుగు బయట నుండే వెలుగు ఎలా అయితే శుభాశుభములకు అతీతంగా ఉంటుందో, ఎప్పుడు శుభాశుభములను ప్రకాశింపజేస్తూ కూడా శుభాశుభములకు అతీతముగా ఉంటుందో, అదేవిధంగా ఈ లోపల ఉన్న వెలుగు కూడా. ఈ ప్రాసెస్ యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్ ప్రాసెస్. మీలో కొందరికి అనిపించవచ్చు ఈ ప్రక్రియ అంతా మాకు తెలిసినదేనయ్యా బాబు అని మీకు అనిపించవచ్చు, ఎందుకంటే వింటున్నారు కదా వేదాంతం కొంతకాలం నుంచి. అయినా యూ హ్యావ్ టు గో త్రూ ఇట్ వన్ మోర్ టైం. ఒక విద్యార్థి అన్నాడు, దిస్ వీ హ్యావ్ కవర్డ్, యు కవర్ ఇట్ అగైన్ వన్ మోర్ టైం. వేదాంతంలో మీకు ఇదేం కొత్త కొత్త, ఇదేం సినిమా ఏంటి కొత్త కొత్తవన్నీ రావడానికి, ఏం కొత్త కొత్త ఏం రాదు, అదే వస్తుంది. సో యూ హ్యావ్ టు గో త్రూ దిస్ ప్రాసెస్ వన్ మోర్ టైం. చిన్మయానందజీ మహారాజ్ అనేవారు, ఏమంటే మీరు టాపిక్ ఏమిటని అడిగేవారు వీళ్ళు. వన్ వీక్ జ్ఞానయజ్ఞము, టాపిక్ ఏమిటి? చూడయా నువ్వు ఏ పేరైనా పెట్టుకో, నేను చెప్పేది ఒక్కటే ఉంటుంది, నువ్వు పేరు నువ్వే పెట్టుకో. అంటే అయితే ఆత్మబోధన పెట్టమంటారా లేకపోతే ఏదో లేకపోతే ఇంకొకటి ఏదో యోగ వాసిష్టమని పెట్టు, నీకు తోచింది పెట్టు, నువ్వు యోగ వాసిష్టమైనా పెట్టు ఆత్మబోధనైనా పెట్టు, నేను చెప్పేది మాత్రం ఒక్కటే ఉంటుంది అని ఆ విధంగా. సో కాబట్టి మళ్ళీ శనివారం ఆదివారం వచ్చారనుకోండి, రేపు వస్తారు, మళ్ళీ శనివారం ఆదివారం వస్తారు, అప్పుడు కూడా మళ్ళీ నేను ఇదే చెప్తూ ఉంటాను. అయితే దీంట్లో ఇంకో రహస్యం ఉంది, ఇది మీకు ఎప్పుడూ ఫ్రెష్గానే ఉంటుంది, నాకు ఫ్రెష్గానే ఉంటుంది, నాకు కూడా చెప్పిన పాఠం చెప్తున్నాను అన్నట్టు అనిపించదు. 13వ అధ్యాయం పాఠం చెప్తుంటే ఎప్పుడు శ్లోకం తీసినా అబ్బా కొత్తటి శ్లోకం. నేను ఇక్కడికి వచ్చి ముందు ఈ శ్లోకం మీదే కాగితం మీద 4 వాక్యాలు ఏవో రాయాల్సి వచ్చింది, ఈ శ్లోకమే ఇదే శ్లోకం, కాగితం మీద ఓ పారాగ్రాఫ్ రాసి అది చాలు బాగానే ఉంది, రాసింది సరిపడుతుంది అని ఫుల్ స్టాప్ పెట్టి ఆ తర్వాత ఒక కప్పు కాఫీ తాగి ఇలా వచ్చాను నేను. మళ్ళీ అదే శ్లోకం ఇక్కడ, అరే అరగంట క్రితం చూసిన శ్లోకమే మళ్ళీ వచ్చిందే అని ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, ఇందాకటి నుంచి గుర్తే లేదు అసలు. ఇట్ ఈజ్ ఎవర్ ఫ్రెష్ అండ్ అఫ్ కోర్స్ పార్ట్లీ డిపెండ్స్ అపాన్ యూ ఆల్సో, మీరు దాన్ని ఆ ఫ్రెష్నెస్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ శరీరమునందు ఉన్నది ఆత్మ, శరీరస్థోపి శరీరే తిష్టన్, శరీరంలో ఉన్నప్పటికీ సో నా కరోతి నలిప్యతే. ఇప్పుడు సూర్యుడు నీటిలో ప్రతిఫలిస్తాడు, ప్రతిఫలించిన కారణంగా సూర్యుడు తడి అయిపోతాడా? అయిపోడు, నీటిలోనే ప్రతిఫలిస్తూ తడి కాడు. సో చూడండి, ఇప్పుడు మీ ముఖము అద్దంలో ప్రతిబింబం పడుతుంది, అద్దంలో ప్రతిబింబం అవుతుంది, ప్రతిఫలిస్తుంది. అద్దంలో మురికి ఉందనుకోండి, మీ ముఖం మురికి అవుతుందా? తర్వాత అద్దంలో కొన్ని ఎబరేషన్స్ ఉంటాయి. వాడు మీరు అద్దం కొండ, ఒక ఆయన అద్దం కొండడానికి వెళ్ళాడు, ఇతను ఏం చేశాడంటే దగ్గరగా తీసుకెళ్ళి ఆ అద్దం ముందు నిలబెట్టాడు, అందంగా కనపడింది, ఈయన ముఖం అందంగా కనపడింది, ఎంత బాగుందో అద్దం అని కొనుక్కు తెచ్చుకున్నాడు. తర్వాత తీరా ఇంటికి వచ్చిన తర్వాత ఆ అద్దం దగ్గరికి వెళ్తుంటే కొంచెం దూరంలో ఒక పిసరు దూరంలో నిలబడితే ఈయన గడ్డం నేలకి తగులుతోంది, ఈ తలకాయి పైకి రూఫ్కి తగులుతోంది, ఇంత అయింది. అర్థమైందండి? అంటే అర్థం ఏం చేసిందంటే ఈ ముఖాన్ని ఇలాగా సాగ తీసేసింది, గడ్డం కిందకు పోయింది, తలకాయ పైకి పోయింది. ఇంకో యాంగిల్లో చూసినప్పుడు ఈ చెవి వెళ్ళి ఆ గోడకి, ఈ చెవి వెళ్ళి ఆ గోడకి తగులుకుంది, ముఖం ఇలాగ సన్నగా అయిపోయింది. ఇప్పుడు వీడి ముఖం ఏమైనా వికారాలు పొందుతుందా? పొందదు. అద్దంలో ప్రతిఫలనము నందు ఎట్టి వికారములున్నా వీడి ముఖాని ముందు వికారములు ఉండవు. అదే రకంగా అంటే శరీరస్థోపి అద్దంలో ఉన్నప్పటికీ వీడి ముఖము వికారములను పొందదు. అదేవిధంగా ఆ పరమాత్మ చైతన్యము హృదయంలో, సకల ప్రాణుల హృదయంలో ప్రతిఫలిస్తూనే ఉంటుంది, అయినా కూడా శుద్ధముగా అసంగముగా నుండును. ఇవన్నీ కూడా
చాలా లోతైనటువంటి ప్రతిపాదనములు. పైగా లోతు అంటే, లోతంటే ఎలాగంటే మీరు చాలా కాషస్గా దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. మీరు చాలా సూక్ష్మమైన బుద్ధితో శోధన చేసి తరచి చూచి పరిశీలించి తరచి ఆలోచించి పరిశోధించి అంటే ఇలాగేవో ఇంత పొడుగు ఉంటుంది అది. అవన్నీ చేసి 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 మీరు తెలియదగింటుంది. నెంబర్ వన్, తెలిసిన దానిని జీవితంలో క్రమక్రమంగా చిన్న చిన్నగా మొదలుపెట్టి పెద్ద పెద్ద విషయాల దాకా కూడా మీరు అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. నెంబర్ టూ, నెంబర్ త్రీ, మీరు ఏ కొద్దిపాటి అనుభవానికి తెచ్చుకున్నా మీకు ఆ ఫ్రీడమ్ అనుభవానికి వస్తూ యూ బికమ్ ఫ్రీ. దట్ ఫ్రీడమ్ ఉంటుంది. జనులు కంటికి కానరాని ఒక మహాభారాన్ని మోస్తూ బతుకుతూ ఉంటారు, ఒక పెద్ద బరువుని మోస్తూ బతికేస్తూ ఉంటారు. ఎద్దు చూడండి, దానికి ముక్కుకు తాడు వేసి ఉంటుంది, మెడ మీద కాడి ఉంటుంది, ఆ కాడికి వెనకాల బండి ఉంటుంది, ఆ బండిలో బియ్యం బస్తాలు ఉంటాయి, అది అలా లాగుతూ ఉంటుంది. ఆ చక్రం కూడా సరిగ్గా దానికి ఫ్లూయిడ్ సరిగ్గా లేక కిర్రు కిర్రు అంటూ ఉంటుంది. ఎప్పుడైనా విన్నారా? అంటే ఆ బండిని ఆ ఎద్దు ఎంత కష్టపడుతూ లాగుతోంది. సంసారులు అలా ఉంటారు. సంసారం భాగవతంలో ఇలాంటి ఎద్దుతోటి సంసారాలను పోల్చి పోల్చి సంసారాలు అలా ఈడ్చుకుంటూ పోతూ ఉంటాడు. నా కొడుకు ఇలా ఉన్నాడు, కోళ్ళలా ఉంది, వాడు మనవడేమో అలా ఉన్నాడు, ఆ బ్యాంక్ అకౌంట్ అలా ఉంది, ఈ మధ్యలో పెట్రోల్ ధరలు మళ్ళీ పెరిగాయి, ఏదో మోడీ గారు ఏదో అంటున్నారు చేస్తాడో చేయడో, ఇలా బరువు మోసుకుంటూ పోతూ ఉంటారు. సంసారాలు ఇన్విజిబుల్ బర్డెన్ మోసుకుంటూ పోతూ ఉంటారు. చచ్చిపోయిన తర్వాత వీడు తదినం పెడతాడో పెట్టడో, తదినం పెట్టకపోతే నేను స్వర్గానికి వెళ్ళి దారిలో అక్కడ పక్కన పెట్టేస్తారేమో, నన్ను ముందుకు వెళ్ళేవకుండా వీడు ఆవు దానం చేస్తాడో చేయడో. నా పెద్ద కొడుకు ఏమో అమెరికాలో ఉన్నాడు, సమయానికి వీడు వాడు రాకముందే తగలబెట్టేస్తారేమో వీళ్ళు. సంసారులకున్నన్ని అంధవిశ్వాసాలు క్యా బోలు భయ్, చూసి చూసి మతిపోయిందంతే, చెప్పి చెప్పి కంఠం నొప్పి పట్టింది. బట్ పీపుల్ ఆర్ పీపుల్, దే ఆర్ వాట్ దే ఆర్, దే కంటిన్యూ లైక్ దట్ ఓన్లీ. సంసారం అంటే అలాగే ఉంటుంది. ఆ ఇన్విజిబుల్ బర్డెన్ మోస్తూ ఉంటారు. మీరు ఈ ఆత్మ అసంగము అని ప్రతిపాదన ఇక్కడ, ఆత్మ దేనికి అతుక్కోదు, నా కరోతి నలిప్యతే, శరీరంలోనే ఉంటుంది కానీ ఏది చేయుటలేదు, దేనితోటి లేపమును పొందుటలేదు. ఫ్యాన్లోనే ఉంటుంది ఎలక్ట్రిసిటీ, కానీ ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది కానీ ఎలక్ట్రిసిటీ తిరగదు. ఫ్యాన్ ఓల్డ్, ఫ్యాన్ స్విచ్ వేయగానే అది ఊడికింద పడుతుంది, ఉన్నంత ధ్వని చేస్తూ మొదలవుతుంది, కిర్రు కిర్రు అంటూ అలాగే ఓడుకుంటూ మొదలై వస్తుంది. బాగా ఓల్డ్ అయిపోయింది, పాతది అయిపోయింది. 1970 ఉషా ఫ్యాను, ఇంకా దాంతో కాబట్టి దాన్ని బట్టి ఎలక్ట్రిసిటీకి ఏదైనా కొంత లోటు వచ్చిందా? లేదు. ఈ దోషాలు ఈ గుణాలు ఎలక్ట్రిసిటీ ఎందు సంక్రమించవు. శరీరస్థోపి కౌంతేయ, హే కుంతిపుత్ర, కుంతి కొడుకునని గొప్పలు చెప్పుకుంటే అవ్వలేదు. కుంతి చాలా బుద్ధిమంతురాలు, ఆమె గొప్ప విరక్తురాలు. ఆమెకుండే వైరాగ్యం నీకు ఉండాలి, ఆమెకుండే సూక్ష్మ బుద్ధి నీకు ఉండాలి, అప్పుడు కుంతి కొడుకున్నానని చెప్పుకున్నందుకు గొప్ప. మా తాతగారు సోమయాజులు, మరి మీరేం చేస్తున్నారు? తాతగారు సోమయాగం చేస్తే ఏమిటి ఉపయోగం? మీరేమైనా సంధ్యావందనమైనా చేస్తున్నారా అన్నది చూసుకోవాలి. కాబట్టి హే కౌంతేయ, తెలుసుకోవయా, శరీరమునందే ఉన్నది ఆత్మ, అయినప్పటికీ నా కరోతి, ఆత్మ ఎందు కర్తృత్వం ఉండదు. మీరు దీన్ని తెలుసుకోవాలి. యశ్యతి తథాత్మానమకర్తారం సపశ్యతి, ఆత్మకర్త కాదని ఎవడు తెలుసుకున్నాడో వాడు తెలిసేసుకున్నాడు, ఇంకా తెలుసుకోవాల్సిందేం మిగలలేదు. ఆత్మ ఎందు కర్తృత్వం ఉండదు. మనమేం చెయ్యం, మనం చేసేది ఏమీ ఉండదు, అన్నీ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఓ మహాత్ముడు అన్నాడు, గడ్డం పెరిగింది, మీరు కూర్చుని పెంచారా దాన్నే, అది పెరిగిందా? శ్వాస ఆడుతోంది, మీరు ఆడిస్తున్నారా, అది ఆడుతోందా?
అన్నం జీర్ణమైనది, మీరు జీర్ణం చేశారా అది జీర్ణమైందా? అయ్యే అంటే ఏంటంటే నేను తిన్నాను, నువ్వు తినలేదు, చెయ్యి తీసి నోట్లో పెట్టింది, నోరు నవిలింది లోపలికి పోయింది. కాదు తినాలని సంకల్పం నేను చేశాను కదా, సంకల్పం నువ్వు కాదు చేస్తా, మనస్సు చేసింది. ఎందుకు చేసింది? దానికి ఉండే వాసన చేత చేసింది. మనస్సులో బుభుక్ష అనే వాసన ఉంటుంది, ఆ వాసన దేహము మనస్సు కలిసి ఉంటాయి, దాహం వేస్తుంది. నాకు ఇప్పుడు దాహము వేయుగాక అంటే దాహం వేస్తుందా? వేదు. ఆ బాడీలో ఉన్నటువంటి బాడీ నర్వస్ సిస్టమ్ మైండ్ అవన్నీ విత్ ఇన్ దెమ్సెల్వ్స్ అవి దే ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. వాటిల్లో అవి అలా గుడుగుళ్ళు ఆడుతూ ఉంటాయి, దాంతో ఫర్ వన్ రియాక్షన్ ఏదో వస్తుంది, ఒక మార్పు వస్తుంది, డిహైడ్రేషన్ ఏదో వాటర్ పర్సంటేజ్ తగ్గడమో ఏదో మార్పు వస్తుంది, ఆ మార్పును బట్టి వీటికి దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు ఆత్మ నీళ్లు తాగదు, దాహం వేసినప్పుడు మనస్సు చేతిని కదుపుతుంది, చేయి సీసా మూత తీస్తుంది, నోట్లో పోసుకుని తాగుతారు. ఆత్మ ఏం చేయదు ఏ పనులను, ఆత్మ చేసేస్తుందంటే మీరు అనాత్మను ఆత్మగా భ్రమించాలా అనుకుంటున్నారు మీరు. కాబట్టి మంచినీళ్ళు తాగండి, ఆత్మ తాగుతోంది అనద్దు. భోజనం చేయండి, ఆత్మ భోజనం చేస్తోంది అనద్దు. ఆత్మకి దప్పికను ఆకలి ఉండవు, అశనాయ బుభుక్ష అతీతంగా ఉంటుంది ఆత్మ చైతన్యము. తెలుసుకోవాలి, ఆత్మయందు సుఖ దుఃఖములు ఉండవు, ఆత్మకి రోగం రాదు, దేహానికి వస్తుంది రోగం, ఆత్మకి రోగం రాదు, దేహమునందు రోగము గలదు. కరెక్ట్, టేక్ మెడిసిన్. నేను రోగిని, రాంగ్. నువ్వు రోగివి కాదు, నీవు ఆత్మస్వరూపుడవు. రోగిని అనుకోవడమే తప్పు. ఆత్మ నేను రోగిని అయితే ఆ సందర్భంలో రోగులు నిలబడే క్యూ అని ఉంటుంది, వీళ్ళు అక్కడే నిలబడతారు, మళ్ళీ ఇంకో చోట నిలబడతారు. కాబట్టి ఆ విధంగా ఆత్మస్వరూపం యొక్క అసంగత అనే ధర్మాన్ని తెలుసుకో. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఈ రోజుకి ఇది మీకు హోమ్ టేకింగ్ మెసేజ్, ఇంటికి తీసుకువెళ్ళే మెసేజ్ ఏమిటంటే ఆత్మ అసంగము, అసంగోహ్యయం పురుష. అసంగం అనగానేమి, దాని వివరములు అయ్యవి, అది ఏ విధముగా జీవితంలో ఆచరణలోకి తెచ్చుకోవాలి, ఈ విధమైన మీమాంసంతా కూడా రేపు క్లాసులో చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం